గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు టీవీ ఫైవ్ బ్రాండ్ న్యూ షో హంగ్ వరల్డ్ అగిపుల్ల సబ్బుబిళ్ళ కుక్కపిల్ల కాదేది కవితకు అనర్హం అన్నారు మహాకవి కవిత్వం సంగతి అటుంచితే స్టార్టప్ ప్రపంచంలోనూ కాదు ఏ ఐడియా స్టార్టప్కి అనర్హం అంటారు మన యంగ్ ఎంటర్ప్రీన్యూర్స్ వినేవారు దొరకాలే కానీ టన్నుల కొద్ది ఐడియాలు మన స్టార్టప్ ఫౌండర్స్ దగ్గర అయితే అన్ని చక్కటి కథలు సినిమా లాగా సినిమాగా విజయవంతం కానట్లే ప్రతి పది స్టార్టప్స్లో తొమ్మిది మొదటి ఏడాదిలోనే ఫెయిల్ అవుతూ ఉంటాయి సక్సెస్ సాధించిన ఆ ఒక్క స్టార్టప్ స్టోరీ ఎందరికో ఇన్స్పిరేషన్గా మారుతుంది ఆ స్టార్టప్ ఎంటర్ప్రెన్యూర్స్ అందించే టిప్స్ ట్రిక్స్ వినేందుకు అందరూ ఓవిళ్ళూరుతూ ఉంటారు ఇన్నోవేషన్ టీమ్ మేనేజ్మెంట్ ప్రొడక్ట్ మేనేజ్మెంట్ గ్రోత్ హ్యాకింగ్ ఫండ్ మేనేజ్మెంట్ ఇలాంటి చాలా అంశాల్లో ఈ స్టార్టప్ హీరోస్ సాధించిన విజయ గాథలు వినడం మనకు ఆసక్తికరంగానూ ఎక్సైటింగ్గా కూడా ఉంటుంది జీరో టు వన్ ఇది స్టార్టప్ ప్రపంచానికి బైబిల్ లాంటి బుక్ ఆఫ్ కోర్స్ చాలా బైబిల్స్ ఉన్నాయి దిస్ ఇస్ వన్ ఆఫ్ ది బైబిల్స్ ఈ బుక్ రాసిన పీటర్ థేల్ అంటారు ఐడియాస్ను ఒకరి నుంచి మరొకరు కాపీ కొడుతూ రిపీట్ చేసేవారి ఇన్నోవేషన్ స్థాయి ఒకటి నుంచి ఎన్ వరకు మాత్రమే అంటే పరిమిత స్థాయి వరకే ఎదగగలుగుతుంది అయితే అంతకు మునుపు ఎవరూ చేయలేనిది మనం చేయగలిగితే ఈ ప్రపంచాన్ని జీరో టు వన్ స్థాయికి తీసుకువెళ్లే శక్తి ఆ ఐడియాకి ఉంటుంది అని ఇలాంటి స్ఫూర్తిదాయకమైన బుక్స్ చదివినప్పుడు లేదా సక్సెస్ఫుల్ ఫౌండర్స్ స్టోరీస్ వారి నోట వెంటే విన్నప్పుడు మనకు మనసు ఉరకలు వేస్తూ ఉంటుంది మనము ఏదైనా సాధించాలి అన్న తపన పెరుగుతుంది అందుకే వరల్డ్లో తమ ఇన్నోవేషన్స్తో మేనేజ్మెంట్ స్కిల్స్తో అవసరమైతే ఓటమి ఒప్పుకొని ఓటమి నుంచి నేర్చుకున్న పాఠాలతో సరికొత్త అవతారాలు దాల్చి ఇంట బయట గెలుపు సాధించిన స్ఫూర్తి ప్రదాతలను మీ ముందు ఉంచుతున్నాం నలుగురు ఇన్ఫ్యాక్ట్ స్టార్టప్ ఫౌండర్స్ మనతో ఇవాళ జాయిన్ అయ్యారు సో ఈ నలుగురిని మనం కొద్ది కొద్దిగా పరిచయం బ్రీఫ్ ఇంట్రడక్షన్స్ చేసుకుందాం ముందుగా మనతో ఈ నలుగురు ప్రమోటర్స్లో ఒక ఆయన మనకి చిరపరిచితులే హీఈ ఫెమిలియర్ ఫేస్ ఆన్ టీవీ ఫైవ్ సో శ్రీ చరణ్ లక్కరాజు సో చాలామందికి పేరు వినగానే ఇంకా మనిషిని చూపించడానికి మా వాళ్ళు కొద్దిగా బ్రతికిస్తున్నారు సో హీఈ్ దేర్ సో మీరు గుర్తుపెట్టి ఉంటారు సో వాక్ చాతుర్యం చరణ్ సొంతం సో అన్నిటికంటే ఫస్ట్ ఆయనలో స్ట్రైకింగ్గా మనకు కనిపించేది వాక్ చాతుర్యం అండ్ హీ అందుకనే ఆయన్ని టెడెక్స్ లాంటి ప్లాట్ఫామ్స్ మీద స్పీకర్స్గా పిలుస్తూ ఉంటారు అండ్ హీ హీయాస్ ప్రమోటెడ్ ఏ కంపెనీ కాల్డ్ స్టూ మ్యాక్స్ స్టూ మ్యాక్స్కి ఈజ్ ఎ కో హీ ఈజ్ ది మెయిన్ ప్రమోటర్ అండ్ కో ఫోండర్ ఆల్సో సో స్టూ మ్యాక్స్ అనేది ఒక స్టూడెంట్స్కి కాలేజ్కి మధ్య ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఇట్స్ ఏ వేర్ స్టూడెంట్స్ కన్నా షేర్ స్టోరీస్ పోస్ట్ ఈవెంట్స్ ప్రాజెక్ట్స్ టు కనెక్ట్ అలాగే కొలాబరేషన్ విత్ ఈచ్ అదర్ ఇలాంటివన్నీ సాధ్యం చేస్తున్న స్టూ మ్యాక్స్ అనే సంస్థను చరణ్ ప్రారంభించారు అండ్ మాకు కాలేజ్ కనెక్ట్ ప్రోగ్రాంలో చాలా చక్కటి సపోర్ట్ అందించిన ఈ ఈరోజు మనతో ఉండడం వీఆర్ వెరీ హ్యాపీ టు హ్యావ్ హెమ్ ఇయర్ ఇన్ఫ్యాక్ట్ చరణ్ అండ్ జిగ్నేష్ వీళ్ళిద్దరూ ఉంటే ఇంకా అసలు ఎవరు ఏ పనినైనా మనం సాధించవచ్చు దే ఆర్ యాజ్ రిసోర్స్ఫుల్ అండ్ యాజ్ ఎనర్జెటిక్ ఇంకా అట్లాంటి వాళ్ళని మనం చాలా తక్కువ చూస్తాం అండ్ ఫర్ ఇన్వైటింగ్ ఐ ఫెల్ట్ ఈ రోజు ఒక మీరు ఇన్స్పిరేషనల్ ఫౌండర్స్ అన్నప్పుడు రెస్పాన్సిబిలిటీ కొంచెం పెరిగింది అండ్ ఇట్స్ ఫస్ట్ థింగ్ ఇలాంటి టఫ్ టైమ్స్ లో ఒక క్రైసిస్ నుంచి ఆపర్చునిటీస్ ఏం సాధించవచ్చు అండ్ డిఫరెంట్ వర్క్స్ ఈ వేదిక ద్వారా మనం అందరికీ చెప్తాం అలాగే మనతో చరణ్ పక్కనే ఉన్నారు శ్రీనివాస్ మాధవం ఎంటర్ప్రెన్యూర్ మెకానికల్ ఇంజనీర్ ఫ్రమ్ కడప సో ముందుగా బీజేఆర్ ఎనర్జీ సిస్టమ్స్ అనే ఒక సంస్థలో చెన్నైలో ఒక ప్రాజెక్ట్ చేస్తూ బయటకు వచ్చి దెన్ హీ స్టార్టెడ్ వీ డెలివర్ అనే ఒక స్టార్టప్ను స్టార్ట్ చేశారు ఇట్ వాజ్ ఆన్ డిమాండ్ డెలివరీ సర్వీస్ ఇన్ టూ థౌజండ్ ఫోర్టీన్ వేబ్యాక్ ఇన్ టూ థౌజండ్ ఫోర్టీన్ అప్పుడే మనకు స్విగ్గీలో జొమాటోలు మార్కెట్లో ప్రవేశిస్తున్న సమయం సో ఆ సమయంలో ఆయన ప్రవేశించి టూ మిలియన్ ఆన్ డిమాండ్ ఆర్డర్స్ని సాధించగలిగారు ఆ తర్వాత పోటీ పెరిగిన నేపథ్యంలో మరొక ఇద్దరు ప్రమోటర్స్ శ్రీకాంత్ రాజశేఖర్ రాహుల్ మెహతా వీళ్ళతో కలిసి ఎక్స్ప్రెస్ అనే ఒక లాస్ట్ యాడ్ డెలివరీ సో ఇలాంటివన్నీ స్టార్టప్సే జార్గన్స్ ఖాయం చేస్తూ ఉంటారు సో ఈ లాస్ట్ యాడ్ డెలివరీ ఏంటనేది ఆయన చెప్తారు ప్రధానంగా నాకు అర్థమైంది ఇక్కడ ప్రొఫైల్ నుంచి నేను తీసుకుంది ఏంటంటే గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్స్లో ఈ లాస్ట్ మైల్ కనెక్టివిటీ అని మనం వింటూ ఉంటాం కదా అలాంటి లాస్ట్ యాడ్ డెలివరీ గేట్ దగ్గర నుంచి ఇళ్ళ వరకు అంటే అక్కడ దాకా వేరే కొరియర్స్ ఎవరు తీసుకొస్తారు అమెజాన్ లాంటి వాళ్ళు ఇంకొకరు అక్కడ నుంచి డెలివరీ బాధ్యతను వీళ్ళ సంస్థ టేకప్ చేస్తుంది ఇప్పుడు సిటీలో హైదరాబాద్ బెంగళూరులో చాలా గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్స్లో ఈ సంస్థ ఎక్స్ప్రెస్ డెలివరీస్ అనేవి మనం తరచుగా చూస్తూ ఉన్నాం మరిన్ని విశేషాలు శ్రీనివాస్ గారు తర్వాత చెప్తారు మనకు వెల్కమ్ శ్రీనివాస్ గారు సో తర్వాత వారి పక్కనే ఉన్నారు శ్రీ శివాజీ ఎర్ర హీఈ్ ఫౌండర్ అండ్ సీఈఓ ఆఫ్ ప్లగ్ ఎక్స్ఆర్ లాస్ట్ వీక్ ఎవరైనా యంగ్ వరల్డ్ చూసుంటే మనం విన్నాం చూసే రోజు హైసియా ఈటెక్ సిరీస్లో విఆర్ అనే ఒక స్టోరీని మనం విన్నాం సో దానికి రిలేటెడ్ వర్క్స్ చేస్తూ ఉన్నారు దే ఆర్ బేస్డ్ ఇన్ సిలికాన్ వ్యాలీ కాలిఫోర్నియా యూఎస్ఏలో ఆర్ అండ్ డి ఆఫీస్ మాత్రం హైదరాబాద్లో ఉంది సో హీఈస్ బాండ్ అండ్ బ్రాటప్ ఇన్ విజయనగరం ఆంధ్రప్రదేశ్ తర్వాత మాస్టర్స్ డిగ్రీ సత్యభామ యూనివర్సిటీ అందరికి తెలిసిందే చెన్నై బేస్డ్ అనుకుంటాను అక్కడ నుంచి ఆయన మాస్టర్స్ డిగ్రీ సంపాదించారు అండ్ లాస్ట్ సెవెన్ ఇయర్స్గా ఎంఆర్ అండ్ స్ట్రాంగ్ ప్రోగ్రామింగ్ క్రెడెన్షియల్స్తో చాలా చక్కగా ఎదుగుతున్న కంపెనీ శివాజీ గారు స్టార్ట్ చేసిన సంస్థ సో మరిన్ని విశేషాలు కొద్దిసేపట్లో ఆయన మనకు సార్ వెల్కమ్ శివాజీ గారు టు అవర్ షో అండ్ పక్కనే ఉన్నారు నరేన్ దత్తా రాపర్తి ఈ సిఈఓ రాస్తా స్టూడియోస్ సో రాస్తా స్టూడియోస్ అనేది గ్యాంగ్ స్టార్టప్ వీళ్ళు ప్రధానంగా విజువల్ కమ్యూనికేషన్స్ అంటే మనం యాడ్స్ అంటాం కదా అవి తయారు చేస్తూ ఉంటారు సింపుల్గా చెప్పాలంటే తర్వాత మిగతా అచీవ్మెంట్స్ అన్నీ ఆయన చెప్తారు సో దే హ్యావ్ హండ్రెడ్ ప్లస్ వర్క్ ఫోర్స్ స్టార్టప్ ఏంటి వంద మంది ఏంటి అనేది ఎందుకు ఎంతమంది పనిచేస్తున్నారు ఇవన్నీ మనం తెలుసుకుందాం అండ్ దే ఆర్ డూయింగ్ ఎన్ ఏ వెరీ ఎక్స్ట్రాడినరీ జాబ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దిస్ విజువల్ మీడియా దే దే ఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్తో సహా ఇతర స్టేట్ గవర్నమెంట్స్కి ప్రాజెక్ట్స్ చేస్తున్నారు అలాగే చాలా ప్రైవేట్ సంస్థలకి అడ్వర్టైజ్మెంట్స్ చక్కటి ఇంప్రెసివ్ అడ్వర్టైజ్మెంట్స్ ఈ మధ్య మనం కోవిడ్ వచ్చిన తర్వాత ఒక వెరీ ఇన్నోవేటివ్ అండ్ ఎక్సలెంట్ విజువల్ కమ్యూనికేషన్ చూసాం ఆల్మండ్ హౌస్ నుంచి సో దాన్ని తయారు చేసిన సంస్థ రాస్తా స్టూడియోసే సో వెల్కమ్ నరేణ్ గారు అండ్ వీఆర్ హ్యాపీ టు హ్యావ్ యూ ఆల్ ది ఫోర్ యంగ్ హెచ్ఐవర్స్ హియర్ దిస్ ఆఫ్టర్నూన్ సో చరణ్ చెప్పండి ఏంటి స్టూ మ్యాక్స్ మీరు స్టూడెంట్ కమ్యూనిటీకి ఇన్ఫ్యాక్ట్ ఇవాళ్ళ ప్రత్యేకత ఏంటంటే నలుగురు కూడా కోవిడ్ తర్వాత మనం ఫేస్ చేయబోతున్న సమాజానికి వాళ్ళు అందించే సేవలు చాలా విస్తృతంగా ఉపయోగపడబోతున్నాయి ఎందుకంటే అన్నీ కూడా మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ డెలివర్డ్ సీమ్లెస్లీ ఆన్లైన్ సో స్టూ మ్యాక్స్ కూడా అటువంటిదే ప్రయత్నం సో ఇవన్నీ కోవిడ్కి ముందరే స్టార్ట్ చేసినవి లక్కీగా కోవిడ్ మీకు కలిసి వస్తుంది ఎస్ సార్ అంటే యాక్చువల్గా చాలాసార్లు మనకి డిజిటల్ క్యాంపస్ ఆర్ కాలేజెస్కి ఒక డిజిటల్ వేదికలు ఇస్ నాట్ సంథింగ్ విచ్ ఇస్ మస్ట్ హ్యావ్ ముందు

సో అలాంటి స్కిల్డ్ స్టూడెంట్స్ మాకు ఇప్పుడు లాస్ట్ టూ మంత్స్ లో మా యూజర్ బేస్ హ్యాస్ డబుల్డ్ అండ్ ద కైండ్ ఆఫ్ వర్క్స్ కంపెనీస్ లో కూడా ఎంప్లాయీస్ అనేది రిమోట్ రిసోర్సెస్ ఎవరైనా కానీ లో కాస్ట్ రిసోర్సెస్ కోసం చూస్తున్నారు ఇప్పుడు ఆ లో కాస్ట్ రిసోర్సెస్ మనకి స్టూడెంట్స్ లలో చాలా మంది వర్క్ ఎక్స్పీరియన్స్ కోసం అయినా ఇంటర్న్షిప్ కోసం అయినా చూస్తున్నారు సో దానికి మనం ఒక కామన్ ప్లాట్ఫామ్ లాగా స్టూమాక్స్ ని ఎక్రాస్ కాలేజెస్ ఎనీ స్టూడెంట్ కెన్ రిజిస్టర్ అండ్

సో ఏమిటి మీకు ఇప్పుడు బాగా ఇంతకుముందు ఏంటంటే మీరు వెళ్ళి చాలా హార్డ్ సెల్ చేయాల్సి వచ్చేది కాలేజెస్కి వెళ్ళి కరెక్ట్ అండ్ మనకు తెలుసు కాలేజెస్ ఎంత పీనాస్థానంగా ఉంటాయో సో దే వాంట్ ఫ్రీ థింగ్స్ ఎవ్రీవేర్ డబ్బు ఖర్చు పెట్టాలంటే గింజుకుంటారు సో అటువంటి తరుణంలో ఇప్పుడు మీకు ఇది మంచి టైం అనిపిస్తుందా ర్యాంప్ అప్ యువర్ ప్రజెన్స్ ఎస్ సార్ అంటే ఇట్స్ ఎ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అనొచ్చు మనం ఎందుకంటే ఇప్పుడు ఈ టైంలో మనకి కాలేజెస్ కి కూడా చాలా మంది జాయిన్ కావాలి అంటే కూడా వాట్ ఆర్ ద స్పెషల్ ఫ్యాక్టర్స్ ఇన్ ఎ కాలేజ్ అనేది ఆలోచిస్తున్నారు అంటే కాలేజ్ ఇస్ ప్రొవైడింగ్ యూ అన్ ఆపర్చునిటీ మనకి డిజిటల్ వేదిక ఉండడం వల్ల ఏంటంటే కంపెనీస్ కి కూడా కాలేజెస్ తోటి కనెక్ట్ కావడానికి డూ యు హ్యావ్ ఎ డిజిటల్ ప్రెజెన్స్ అనే క్వశ్చన్ ఒకటి వస్తుంది సో అండ్ స్టూడెంట్స్ కూడా ముందులాగా కన్నా ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆర్ ఇంట్లలో ఉండడం అలవాటు అయ్యడం తర్వాత మళ్ళీ నేను కాలేజ్కి వెళ్ళి అంత ఫీజు కట్టాలని ఒక చిన్న ఆలోచన కూడా స్టార్ట్ అయ్యింది సో ఆ ఇలాంటి టైంలో డిజిటల్ ఒక ప్లాట్ఫామ్ కాలేజ్ ఎనేబుల్ అయితే ఇప్పుడు స్టుమాక్స్ వల్ల మేము ఏం చేస్తున్నాం అంటే ఒక కాలేజ్ స్టూడెంట్ ఇప్పుడు ఒక ఈ మధ్యలో ఒక చిన్న ఎగ్జాంపుల్ ఒక సెషన్ తీసుకోవాలంటే ఒక ఆడిటోరియం కెపాసిటీ ఉండేది కాలేజ్ లో ఇప్పుడు మా మేము ఆన్లైన్ వేదిక ఇప్పుడు మొబినార్ సపోర్ట్ తీసుకొని అండ్ వీఆర్ కండక్టింగ్ అన్ ఆన్లైన్ సెషన్ ఆర్ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ చేద్దాం అన్న తోటి ఒక వెయ్యి మంది అయినా కానీ మనకి ఒక సెషన్ ఒకటేసారి తీసుకోవడం అండ్ కంపెనీస్ రిక్రూట్మెంట్ టెస్ట్ కాలేజ్కి వెళ్ళి విజయవాడకి వెళ్ళి వైజాగ్కి వెళ్ళి క్యాంపస్ చేసేది ఇప్పుడు మొన్న ఒక ఈ యునిమాట్ అనే కంపెనీ మా ప్లాట్ఫామ్ త్రూ డైరెక్ట్లీ ఒక థౌజండ్ మెంబర్స్కి రిక్రూట్మెంట్ టెస్ట్ పెట్టింది కాలేజెస్కి సో ఒక వెయ్యి మంది యొక్క టెస్ట్ కాస్ట్ ఒక ఆన్లైన్ లో చేయడం వల్ల ఇట్ హాస్ డిక్రీస్డ్ బై ఆల్మోస్ట్ సిక్స్టీ పర్సెంట్ సో ఇలాంటి అడ్వాంటేజెస్ మనకి ఇప్పుడు ఎంత రిమోట్ లో ఉన్నా గానీ ఆపర్చునిటీస్ అనేది ఈజీగా అవైలబుల్ స్టూడెంట్స్ ఇప్పుడు మనకి త్రీ ల్యాక్స్ థర్టీ థౌసండ్ ప్లస్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఇప్పుడు స్టూమాక్స్ ప్లాట్ఫామ్ కి అండ్ మేము ఎప్పుడైనా ఫర్ అస్ స్టూడెంట్ యాజ్ ఎ సర్వీస్ లాగా ఎక్కువ చూస్తాం మేము ఫస్ట్ వీఆర్ బిల్డింగ్ ద స్టూడెంట్ బేస్ వీఆర్ ఆఫరింగ్ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ యాజ్ అ ఫ్రీ ఆపర్చునిటీ ఫస్ట్ సో దట్ వీ వన్స్ వీఆర్ ఎ వన్ మిలియన్ వన్ మిలియన్ స్టూడెంట్స్ ఆపర్చునిటీ దర్ లాస్ ఆఫ్ రెవెన్యూ పొటెన్షియల్స్ లేటోర్ యా ఓకే సో మీ స్టోరీలో మీరు ఫేస్ చేసిన సక్సెస్ ఫెయిల్యూర్స్ విషయానికి మళ్ళీ వస్తాను నేను దెన్ విల్ గో టు శ్రీనివాస్ గారు బీజేఆర్ ఎనర్జీ ఆ రోజుల్లో నాకు తెలిసి ఇట్స్ ఇట్ వాజ్ ఎ లిస్టెడ్ కంపెనీ అప్పటికి బాగానే ఉంది మీరు బయటకు వచ్చే టైంకి ఈ మధ్య దెబ్బ కనిపిస్తుంది కానీ బట్ ఆ రోజుల్లో ఇట్ వాజ్ ఎ గుడ్ కంపెనీ ఇట్ వాజ్ ఎ డీసెంట్ కంపెనీ అండ్ ఒక మంచి జాబ్లో ఉంటారు మీరు మెకానికల్ ఇంజనీర్ కాబట్టి ఇట్ వాజ్ ఎ వెరీ రిలవెంట్ జాబ్ ఫర్ యూ ఎందుకు బీజిఆర్ ఎనర్జీ నుంచి బయటకు అనిపించింది ఎంటర్ప్రెన్యూరల్ బగ్ అనేది ఎలా స్టార్ట్ అయింది మీకు ఎలా కుట్టింది సో బేసికలీ బీజిఆర్ ఎనర్జీ చెన్నైలో జాబ్ చేసేవాడిని అండి సో కడప నుంచి వెళ్ళాను ఒకరోజు జ్వరం ఉన్నింది నాకు ఎవరైనా బ్రేక్ఫాస్ట్ మెడిసిన్ తీసుకొచ్చేస్తారా అని చూశాను మెడికల్ షాప్కి కాల్ చేస్తే మినిమం ఐదు వందల రూపాయల వర్త్ మెడిసిన్స్ ఆర్డర్ చేయాలనే వాళ్ళు రెస్టారెంట్కి కాల్ చేస్తే మినిమం త్రీ హండ్రెడ్ రూపీస్ ఫుడ్ ఆర్డర్ చేయాలి నాకు కావాల్సింది ఒకొక్క రోజు ఇది రెండు వేల పదకొండులో అండి ఓకే సో అప్పటి నుంచి ట్రై చేశాను దాని తర్వాత ఎవరిని అడిగినా దీనికంటూ ఒక సొల్యూషన్ లేదనమాట సో అంతకు ముందు నుంచే ప్రాబ్లమ్ సాల్వింగ్ పైన చాలా ఇంట్రెస్ట్ ఉండేది రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ బుక్ బుక్ ఇష్ ప్రాబ్లమ్స్ కాకుండా రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలని ప్యాషన్ ఎప్పుడూ ఉండేది సో దట్స్ ఆవ్ డెలివరీ కంపెనీ స్టార్ట్ అయింది టూ థౌజండ్ ఇలెవెన్లో స్టార్ట్ చేసాం ఇలెవన్ టూ థర్టీన్ రోజు లంచ్ టైం ఒక వన్ అవర్లో వెళ్ళి నేను డెలివరీ చేసేవాడిని గూగుల్ వర్డ్స్ వాడి కస్టమర్స్ని తీసుకొచ్చుకొని ఎలా వాళ్ళ ప్రాబ్లమ్ నిజంగా నాకు మాత్రమే ప్రాబ్లమా అందరికీ ప్రాబ్లమా అది ఎక్కడ చేసేవారు ఇది చెన్నైలో డెలివరీ చేసేవాడిని సో ఈ డెలివరీ చేసే ప్రాసెస్లో నాకు అర్థం ఏంటంటే ఇది నాకు మాత్రమే కాదు యాజ్ ద టైమ్ గోస్ బై అందరూ బిజీ అవుతున్నారు అందరికీ ఇట్లాంటి ఒక సొల్యూషన్ కావాలి అని చెప్పి చాలామంది ట్రై చేస్తున్నారు ఇక్కడ సో లెట్ మీ స్టార్ట్ అని చెప్పి వీ డెలివరీ ఇలవెన్ లో స్టార్ట్ చేసి థర్టీన్ వరకు పార్ట్ టైం చేసేవాడు అనమాట అంటే మధ్యాహ్నం పూట సాయంత్రం మళ్ళీ ఆఫీస్ అయిన తర్వాత మళ్ళీ డెలివరీకి వెళ్ళి నేను డెలివరీ చేస్తూ కస్టమర్స్ తో మాట్లాడుతూ వచ్చేవాడి థర్టీన్ లో ఇంకా కంప్లీట్ గా డిసైడ్ అయ్యి ఫోర్టీన్ లో హైదరాబాద్కి వచ్చి వీ డెలివరీ స్టార్ట్ చేసి ఒక టూ మిలియన్ డెలివరీస్ చేసామండి సో జనాలు చార్జర్లు మర్చిపోతారు అక్క బిర్యానీ వండుతుంది చెల్లెలు పంపించాలి సో ఇలాంటి డెలివరీస్ అన్ని ఒక టూ మిలియన్ ఇప్పుడు మనం పేరు ఉంటున్నాం కరెక్ట్ లోనే మీరు అది దాన్జో కంటే ఇంకా బెటర్ సర్వీస్ ఇంకా బెటర్ సర్వీస్ చేస్తాం హైదరాబాద్ లో టూ మిలియన్ ఆర్డర్స్ ఇలాంటి ఆర్డర్స్ అన్ని చేస్తాం మరి ఎక్కడ బిడ్స్ కొట్టింది అక్కడ నుంచి మీరు కొద్దిగా మళ్ళీ తగ్గారు కరెక్ట్ సో బేసికల్లీ లాజిస్టిక్స్ అనేది క్యాపిటల్ ఇంటెన్సివ్ బిజినెస్ అండి సో ఒక వంద మంది డెలివరీ బాయ్స్ బిజినెస్ ఉన్నా లేకపోయినా సరే వి హ్యాప్ టు ఫీడ్ దిమ్ సో డెలివరీ బాయ్స్ ఏంటంటే వాళ్ళకి వచ్చే సాలరీ చాలా మీగర్ సాలరీ ఉంటుంది పది వేలు పదిహేను వేల దాంట్లో కంపెనీ కొద్దిగా అటు ఇటు డిస్టర్బ్ అయ్యి వాళ్ళకి ఆ శాలరీ ఇవ్వలేకపోతే చాలా కష్టం అయిపోతుంది అనమాట సో అందుకని క్యాపిటల్ ఇంటెన్సివ్ బిజినెస్ నుంచి వి బీన్ థింకింగ్ హౌ కెన్ వి స్కేల్ దిస్ బెటర్ సో ఎంత ఈజీగా స్కేల్ అని ట్రై చేసాం కానీ ఆ స్కేలింగ్ ప్రాసెస్లో చాలా ఒడిదొడుకులు వచ్చాయి అనమాట అంటే ప్రతిసారి డెలివరీ బాయ్స్ ఇప్పుడు స్విగ్గీ ఈ కంపెనీస్ అన్నీ వచ్చాయి మేము పదిహేను వేలు ఇచ్చే డెలివరీ బాయ్కి వాళ్ళు ముప్పై వేలు ఇవ్వడం స్టార్ట్ చేశారు డీపీఓ ఎంప్లాయీస్ అందరూ డెలివరీ బాయ్స్ అయిపోయారు సో ఇక్కడ ఉన్న డెలివరీ బాయ్స్ని రీటైల్ చేయడం కూడా చాలా కష్టమైపోయింది మాకు అప్పుడు సో అక్కడ ప్రాబ్లం అనేది ప్రారంభమైంది కరెక్ట్ సో ఏంటి అప్పుడు ఏం చేశారు వీ డెలివరీని మూసేసారు అక్కడి నుంచి వీ డెలివరీ మూసేసి వీ డెలివరీ చేసేటప్పుడు కూడా ఒక ప్రాబ్లం ఉండేదండి ప్రతిసారి గేటెడ్ కమ్యూనిటీలో కార్పొరేట్ ఆఫీసుల్లో చూసినప్పుడు డెలివరీ బాయ్స్ లోపలికి వెళ్ళి అక్కడ మిస్ అయిపోతారు గేటెడ్ కమ్యూనిటీలో సో ఆ కార్పొరేట్ ఆఫీస్లో గేట్ బయట పార్సల్స్ అన్ని పెట్టుకొని కింద ఫుట్పాత్ పైన కూర్చోాలి డెలివరీ బాయ్స్ సో దీనికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు అని చెప్పి సార్ దాని మీద ఫోకస్ చేసాం అక్కడి నుంచి ఇంకొక ప్రాబ్లమ్స్ సెలెక్ట్ చేసుకొని సో ఎక్స్ప్రెస్ స్టార్ట్ చేస్తామంటే ఎక్స్ప్రెస్ అనే కంపెనీని లాస్ట్ యాడ్ డెలివరీ లాస్ట్ యాడ్ డెలివరీ సో చివరి గజం అంతే అండి అంటే చివరి అడుగు అంతే ఇంకా గేట్ దగ్గర నుంచి డోర్ కస్టమర్ డోర్ వర్క్ డోర్ తీసుకువెళ్ళే బాధ్యతను మీరు టేకప్ చేశారు సో ఇనిషియల్ రెస్పాన్స్ ఎలా ఉండింది ఇనీషియల్ రెస్పాన్స్ మాకు ఫస్ట్ ఒక టూ త్రీ మంత్స్ టైం పట్టిందండి కాకపోతే ఆ టూ త్రీ మంత్స్లో మల్టిపుల్ గేటెడ్ కమ్యూనిటీస్లో మాట్లాడడం స్టార్ట్ చేసిన తర్వాత ప్రతి గేటెడ్ కమ్యూనిటీలో మేనేజ్మెంట్ కమిటీ ఉంటుంది సో వాళ్ళతో మాట్లాడితే ఈ డెలివరీ బాయ్స్ ర్యాష్ డ్రైవింగ్ అని పార్కింగ్ ప్రాబ్లమ్స్ అని చైల్డ్ అబ్యూస్ అని ఓల్డ్ ఏజ్ పీపుల్ తిరుగుతుంటారు సో గేటెడ్ కమ్యూనిటీ యూజువల్లీ పీపుల్ ఆ సేఫ్టీ సెక్యూరిటీ రీజన్స్ వల్ల వాళ్ళు తీసుకుంటారు సో కానీ అక్కడ ఒక్కసారి ఈ డెలివరీ బాయ్స్ వందలాది మంది డెలివరీ బాయ్స్ వచ్చేటప్పటికి అది ఇంకొక చిన్న మినీ టౌన్ లాగా అయిపోతుంది అనమాట ఇప్పుడు ఒక గేటెడ్ కమ్యూనిటీ మన డేటా చూస్తే లక్ష ఎనభై వేల మంది డెలివరీ బాయ్స్ ఒక కమ్యూనిటీలోకి వెళ్ళారు ఒక సంవత్సరంలో లక్ష ఎనభై వేల మంది డెలివరీ బాయ్స్ అంటే ఒక చిన్న సైజ్ మిడ్ సైజ్ టౌన్ ఒక కమ్యూనిటీలోకి వెళ్ళింది పెద్ద పెద్ద కమ్యూనిటీ అది పెద్ద కమ్యూనిటీ సో దాని దానిలో క్రైమ్ గేట్ దగ్గర అన్ని చెక్స్ ఉంటాయి నుంచి నుంచి ఇంకొక ఇలా రకరకాల వ్యక్తులు ప్రవేశిస్తూ ఉంటారు ప్రవేశం దగ్గర అన్ని చెక్స్ ఉన్నాయి సార్ సో బేసికల్లీ లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఎవరు మానిటర్ చేయలేరు ఏ కెమెరా మానిటర్ వాడు పది నిమిషాలు ఉండొచ్చు గంట ఉండొచ్చు ఐదు గంటలు ఉండొచ్చు సో బయటకు వచ్చిన తర్వాత తెలియదు ఎక్కడ ఉన్నాడు సో గేటెడ్ కమ్యూనిటీ వెళ్ళేటప్పుడు ఇలాంటి సొల్యూషన్ కోసం చాలా నుంచి వెయిట్ చేస్తున్నా అని చెప్పి అడాప్షన్ చాలా ఈజీ అయింది సో అక్కడ మీరు కొంతమందిని ఎంప్లాయ్ చేసి వాళ్ళని వాళ్ళ ద్వారా ఈ వస్తువులని ఇళ్ళకి పంపిస్తాయి గేట్ వరకు అన్ని డెలివరీ కంపెనీస్ గేట్ వరకు తీసుకొచ్చేస్తాయి గేట్ లోపల మా ఇద్దరు ముగ్గురు డెలివరీ బాయ్స్ బేస్డ్ ఆన్ ద సైజ్ ఆఫ్ ద కమ్యూనిటీ ఉంటారు సో వాళ్ళు ఇంటి వరకు తీసుకెళ్తారు సో స్ట్రేంజర్స్ ఇంకెవరు ఉండరు ఉండరు మీరు తెలిసిన వాళ్ళే కాబట్టి సేఫ్టీ ఇష్యూస్ సెక్యూరిటీ ఇష్యూస్ ఉండవు ఉండవు అండ్ ఇప్పుడు మరింత ప్రత్యేకించి కోవిడ్ తర్వాత మీ స్కోప్ మరింత పెరిగింది అవునండి లైక్ మన చరణ్ పెరిగినట్టుగా స్టూ మ్యాక్స్ కి సో స్ట్రేంజర్ అంటే భయపడుతున్నారు అంటే ఏం తీసుకొస్తున్నారు సో ఆన్ ద అదర్ హ్యాండ్ డెలివరీ బాయ్ కూడా అదే ప్రాబ్లం ఉంది సో మల్టిపుల్ ఒక వంద ఇంటి డోర్స్కి వెళ్ళినప్పుడు అదే డెలివరీ బాయ్ కూడా అదే రిస్క్ ఉంది సో కమ్యూనిటీస్ కూడా అదే వాళ్ళు వచ్చే ముందే అన్ని జాగ్రత్తలు తీసుకొని ప్రికాషన్స్ వాళ్ళు నీట్ గా గ్లౌస్ వేసుకుంటారు మాస్క్ పెట్టుకుంటారు శానిటైజర్ డాక్టర్ ఉంటారు ఎవ్రీ వీక్ టెస్ట్ తీసుకుంటాం అనమాట సిమ్టమ్స్ ఎవరికైనా కొద్దిగా జలుబు ఉన్నా సరే ఆ డెలివరీ బాయ్ ని అక్కడి నుంచి తీసేస్తాం సో మల్టిపుల్ ప్రికాషన్స్ వాడుతున్నాం వెరీ గుడ్ ఎక్సలెంట్ సో ఎంత చార్జ్ చేస్తారు ఈచ్ కమ్యూనిటీకి మీరు కమ్యూనిటీకి మనం డిప్లాయ్ చేసే డెలివరీ బాయ్స్ని బట్టి పర్సన్ సో మనం స్టాండర్డ్ ఒకవేళ వాళ్ళు పెట్టుకున్నా సరే పదిహేను వేలు అవుతుంది మనం అంతే పదిహేను వేలకే సర్వీస్ ఇస్తున్నాం ఒక డెలివరీ బాయ్ ని పెట్టుకోవాలి పదిహేను పదిహేను వేలు అవుతుంది వాళ్ళు ఆ కమ్యూనిటీ ని బట్టి మొత్తం అన్ని డెలివరీస్ హ్యాండిల్ చేస్తారు రైట్ సో వెరీ ఇనోవేటివ్ ఐడియా సార్ సో కంగ్రాట్స్ ఫర్ హావింగ్ ఇన్నోవేటివ్ ఐడియా ఇన్నోవేషన్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం సో నా విల్ గో టు శివాజీ గారు సో శివాజీ ఎర్ర హిస్ ఫౌండర్ ఆఫ్ ప్లగ్ ఎక్స్ఆర్ ఇందాక చరణ్ అన్నారు మొబినార్ జూమ్ అనే దానికి మనందరం జూమ్ లేకపోతే మరొకటి ఏంటి మైక్రోసాఫ్ట్ వాళ్ళది స్కైప్ టీమ్ వెబ్ ఎక్స్ ఇలా రకరకాలు వాడుతున్నాం కానీ ఇప్పుడు అందరం కూడా చైనా వస్తువులు వాడద్దు చైనా యాప్స్ వాడద్దు అని జూమ్లో చాలా సెక్యూరిటీ ఇష్యూస్ ఉన్నాయని కూడా చెప్తున్నారు కాబట్టి మనం ఇండియనైజ్డ్ వెర్షన్ ఆఫ్ జూమ్ కావాలి మనం అనుకునే సమయంలో మీరు మొబినార్ని డెవలప్ చేశారు ఏంటి మొబినార్ ప్రత్యేకతలు ఏంటి సో మొబినార్ అనేది లైక్ అండర్స్టూడ్ ద సిచ్యువేషన్ అండి రైట్ నా ఆల్సో అండర్స్టూడ్ ద థ్రెడ్స్ ఇన్ ద ప్రజెంట్ మార్కెట్ ఓకే లైక్ జూమ్ అయిన ఇదంతా సెక్యూరిటీ ఇష్యూస్ నెంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్ ఇష్యూస్ దెర్ ఈస్ నో స్పెసిఫిక్ ప్లాట్ఫామ్ ఫర్

initially it was uh, seminars like direct HIV. then webinars uh, then the next trending word is going to be mobinar so that's how we come up with this word okay so mobinar is like a two different uh, um, approaches we have uh, one direct um, వీడియో కాలింగ్ యాజ్ ఇట్ ఈస్ లైక్ జూమ్లో ఏ ఫీచర్స్ అయితే ఉన్నాయో యాజ్ ఇట్ ఈస్ యూ విల్ సీ ఆల్ ద ఫీచర్స్ బట్ వీఆర్ అలౌవింగ్ మోర్ నెంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్ అక్కడ అండ్ ఆల్సో సెక్యూరిటీ సైడ్ కూడా విఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ఆల్ సెక్యూరిటీ మెజర్స్ బికాస్ ఆఫ్టర్ సీయింగ్ జూమ్ లైక్ వీ డోంట్ వాంట్ ఎవరైనా హ్యాక్ చేసి లోపలికి వచ్చేయచ్చు సో అవన్నీ సర్ప్రైజింగ్ లైక్ వీ మేమేం చేసామంటే ఒక వన్ ఫిఫ్టీ హ్యాకర్స్ని వరల్డ్ ఇండియా వైడ్ మేము హైర్ చేసాము హైర్ చేసి వాళ్ళకి మేము ఆల్రెడీ ఒక వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ చేసి మేము వాళ్ళకి చెప్పింది ఏంటి అంటే లైక్ దే ఆల్ దే నీడ్ డూస్ దే జస్ట్ టెస్ట్ ద ప్లాట్ఫామ్ దే హావ్ టు బ్రేక్ ద ప్లాట్ఫామ్ ఓకే సో దట్స్ వి ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ద టెస్టింగ్ పార్ట్ ఆల్సో సో అది మేజర్ కన్సర్న్ గా ఫ్రీ టు యాప్ ఎస్ సో ఇనిషియల్లీ వీఆర్ గివింగ్ ఫర్ ఫ్రీ అండ్ ఆఫ్టర్ దట్ ఆల్సో లైక్ ఇప్పుడు కంపేర్ ఇప్పుడున్న ప్లాట్ఫామ్స్ తో చూసుకుంటే లైక్ యూ కెన్ సే లైక్ సెవెంటీ పర్సెంటేజ్ కాస్ట్ డిఫరెన్స్ అనేది మీరు చూడొచ్చు అనమాట చాలా మినిమం సారీ ఎంత మంది పార్టిసిపెంట్ చేయొచ్చు ఓకే సో వన్ వి హ్యావ్ ప్రెజెంటేషన్ ప్లాట్ఫామ్ ప్రెజెంటేషన్ ప్లాట్ఫామ్ లో ఏముంటుంది అంటే లైక్ యూ కెన్ యాడ్ అప్ టు ఫిఫ్టీ థౌసండ్ పార్టిసిపెంట్స్ ఆల్సో జాయిన్ అవ్వచ్చు అన్నమాట సో దిస్ ఇస్ లైక్ ఒక క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్ టైప్ లైక్ ఒక ప్రెజెంట్ ఒకరు ప్రెసెంట్ చేస్తుంటారు అండ్ లైక్ దే విత్ ఇన్ ప్లాట్ఫామ్ లో వైట్ బోర్డ్ ఫీచర్స్ ఉంటుంది అండ్ స్క్రీన్ షేప్ యెస్ రైట్ అవన్నీ కూడా చేయొచ్చు అండ్ పార్టిసిపెంట్స్ కూడా వాళ్ళు సెషన్ మేము రికార్డ్ చేస్తాం ఆ సెషన్ని లేటెస్ట్ స్టేజ్లో ఇఫ్ దే ఇఫ్ ఎట్ ఆల్ దే వాంట్ యు వాచ్ లేటెస్ట్ స్టేజ్లో కూడా వాళ్ళు వాచ్ చేసుకోవచ్చు సో ఇలా అది ఒక ప్లాట్ఫామ్ ఉంది సెకండ్ థింగ్ ఈజ్ ఫర్ కార్పొరేట్స్ వీ హ్యావ్ వీడియో కాలింగ్ ప్లా ప్లాట్ఫామ్ లైక్ అది కంప్లీట్గా ప్రాపర్ టూ వేస్ కమ్యూనికేషన్ ఉంటుంది సో దిస్ ఈజ్ అబౌట్ మొబినార్ బట్ అపార్ట్ ఫ్రమ్ ద మొబినార్ ఇప్పుడు ఈ మొబినార్ లో స్పెషల్గా మేము డిజైన్ చేసింది కాలేజెస్కి కి స్కూల్స్ కి అండి కాలేజెస్ కి స్కూల్స్కి ఏంటి అంటే లైక్ ప్రధాన టార్గెట్ వాళ్ళేనా మేజర్ గా మేము వీళ్ళని ఫోకస్ చేస్తున్నాము రీజన్ ఏంటి అంటే ఇప్పుడు మొత్తం క్లాసెస్ అన్ని కూడా వర్క్ ఫ్రమ్ హోమే జరుగుతున్నాయి ఐ మీన్ ఇంటి దగ్గర నుంచి జాయిన్ అవుతున్నారు క్లాసెస్ అంతా కూడా అండ్ దర్ ఇస్ వన్ క్లయింట్ మాకు వచ్చిన రిక్వైర్మెంట్ ఏంటంటే ఎట్ ఎ టైం ట్వంటీ థౌసండ్ స్టూడెంట్స్ జాయిన్ జాయిన్ అవ్వాలనుకుంటున్నాను రెడ్యుకేషన్ కరెక్ట్ సో ఆ ట్వంటీ థౌసండ్ స్టూడెంట్స్ లైక్ వాళ్ళు జాయిన్ అయ్యేటప్పుడు చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అండ్ వాళ్ళకి కావాల్సింది అంటే మధ్య మధ్యలో ఆ సెషన్ సంబంధించిన క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నారు అంటే పోలింగ్ సిస్టం అది సో అవి కూడా మేము అనేబుల్ చేస్తాం ఈవెన్ మధ్య మధ్యలో ఏమైనా లైక్ ఆఫ్టర్ సెషన్ క్వశ్చన్స్ ఏమైనా ముందు ప్రెజెంటర్ ఎవరైతే ఉన్నారో ఆ సెషన్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ ముందే ప్రిపేర్ చేసుకొని ఆఫ్టర్ సెషన్ ఆ క్వశ్చన్స్ని వీళ్ళు ఆన్సర్ చేసుకోవచ్చు అనమాట దాని ద్వారా ఏంటంటే మేము వాళ్ళు ఎంత బాగా విన్నారు సెషన్ని అండ్ ఆల్సో రిజల్ట్స్ కూడా మేము ఇంటిమేట్ చేస్తాం దీని ద్వారా అటెండెన్స్ సిస్టమ్ ఇవన్నీ కూడా కంప్లీట్ డీటెయిల్స్ని మేనేజ్మెంట్కి ప్రొవైడ్ చేస్తున్నాం సో ఇంత కస్టమైజ్డ్ ప్లాట్ఫామ్ అనేది లైక్ మేము వీ ఆల్సో యూజ్ లైక్

ఇలాంటి సంస్థలు అన్నిటికీ అడ్వాంటేజ్ తీసుకొచ్చింది రైట్ సో అదర్వైజ్ మీకు చాలా హార్డ్ సెల్ చేసి మార్కెటింగ్ చేసి అందరికి డోర్ టు డోర్ తిరిగి మరీ చేయాల్సిన పరిస్థితి చాలా టఫ్ కస్టమర్ వచ్చే పరిస్థితి రైట్ రైట్ ఇది కాకుండా మాకు మేజర్ ప్రోడక్ట్ వచ్చి ప్లగక్సర్ అని ఉందండి లైక్ ప్లగెక్సర్ అనేది మేము లైక్ వీ స్టార్టెడ్ ఆ కంపెనీ ఆల్మోస్ట్ సెవెన్ ఇయర్స్ బ్యాక్ లైక్ వెన్ ఐ వాజ్ ఇన్ మై మాస్టర్స్ యూఎస్లో చేస్తారా లేదు నేను చెన్నైలో స్టార్ట్ చేశాను నా మాస్టర్స్ టూ థౌసండ్ ట్వెల్వ్ ఫోర్టీన్ టైంలో ఐ ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ ఆగ్మెంటెడ్ రియాలిటీ లైక్ నా రీసెర్చ్ ప్రాజెక్ట్ కింద చేసి లైక్ డ్యూరింగ్ మై మాస్టర్స్ ఇట్ ఐ డెవలప్డ్ వన్ ఆఫ్ ద ప్రోడక్ట్ సో ఆ ప్రోడక్ట్ ద్వారా నాకు మంచి రికగ్నైజేషన్ వచ్చింది దెన్ ఇమీడియట్ గా ఇన్నోవేర్ అనే కంపెనీ స్టార్ట్ చేస్తాను అన్నమాట సో అకండి నుంచి లైక్ వి స్టార్టెడ్ సర్వింగ్ టు సో many ఎప్పుడూ జాబ్ కు వెళ్ళాలని అనిపించలేదు లేదండి లైక్ చదువుతున్న టైం నుంచి ఐ యూస్డ్ టు ఆర్న్ లైక్ ఫస్ట్ ఇయర్ ఆన్వర్డ్స్ సో ఇంకా అది అప్పటి నుంచి మేబీ ఆ మైండ్ సెట్ అలా వచ్చింది సో దెన్ కంపెనీ స్టార్ట్ చేసి లైక్ వీ హ్యాడ్ ఆల్మోస్ట్ ఫిఫ్టీ ప్లస్ క్లయింట్స్ ఇంక్లూడింగ్ ఐటీసీ ఆల్సో వన్ ఆఫ్ అవర్ క్లయింట్ టైమ్స్ ఆఫ్ ఇండియా ఇస్ వన్ ఆఫ్ అవర్ క్లయింట్ అండ్ షాప్ డాట్ కామ్ ఫ్రమ్ యూఎస్ లైక్ వీ హ్యావ్ వెరీ గుడ్ క్లయింట్స్ అండ్ వీ వెరీ గుడ్ ప్రెసెన్స్ ఇన్ ఓమాన్ ఆల్సో లైక్ మినిస్ట్రీ ఆఫ్ ఒమాన్ వాళ్ళతో కూడా మేము వర్క్ చేసాము ఇండియన్ గవర్నమెంట్స్ తో వర్క్ చేసాం ఈవెన్ తెలంగాణ గవర్నమెంట్ తో వర్క్ చేసాం సో మంచి క్లయింట్స్ ఉన్నారు బట్ ఈ ప్రాసెస్లో మాకు మేము చాలా ఇష్యూస్ ఫేస్ చేస్తాం ఈ ఆగ్మెంటెడ్ రియాలిటీ వర్చువల్ రియాలిటీ మిక్స్డ్ రియాలిటీ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ మేము హ్యాండిల్ చేస్తాం సో దెన్ మేము ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తాం ఈ ప్లాట్ఫామ్ వల్ల ఏంటంటే ఎనీ వన్ లైక్ ఈవెన్ స్కూల్స్ స్కూల్ స్టూడెంట్స్ ఆల్సో వాళ్ళకు వాళ్ళు అగ్మెంటెడ్ రియాలిటీ అప్లికేషన్స్ని క్రియేట్ చేసుకొని పబ్లిష్ చేసుకోవచ్చు ఈవెన్ ఆండ్రాయిడ్ యాప్ ఐఓఎస్ యాప్ కూడా కావాలి అంటే వాళ్ళు పబ్లిష్ చేసుకోవచ్చు ఓకే సో సో ఇక్కడ మనం స్క్రీన్ మీద కొన్ని చూస్తున్నాం అవన్నీ కూడా డూ ఇట్ యువర్ సెల్ఫ్ కైండ్ ఆఫ్ ఎస్ ఓకే అవునండి ఇది ఎనీ ఇండస్ట్రీకి సంబంధించి అండ్ ఆల్సో స్టూడెంట్స్కి ఒక ఆపర్చునిటీ ఉంది ఇక్కడ మేము ఏదైతే మేము ఒక కమ్యూనిటీ సిస్టం టైప్లో బిల్డ్ చేస్తాం టోటల్ ట్రైనింగ్ మెటీరియల్స్ అనేది మా వెబ్సైట్లో పెట్టాము మేము వాళ్ళు నేర్చుకోవడానికి సో కంప్లీట్ ప్రొఫెషనల్ దే కెన్ బికమ్ అ ప్రొఫెషనల్ ఆగ్మెంటెడ్ రియాలిటీ డెవలపర్ సో వీళ్ళకి ఏంటంటే మేము ఒక సర్టిఫికేషన్ టైప్లో వేస్తున్నాము ఎవరైతే ఈ సర్టిఫికేషన్లో పాస్ అవుతారో వాళ్ళని మా వెబ్సైట్లో లిస్ట్ చేస్తున్నాం యాజ్ అ సర్టిఫైడ్ డెవలపర్ అనేటట్లు మేము లిస్ట్ చేస్తున్నాం సో యాజ్ ఆఫ్ నౌ వీ హ్యావ్ ఫైవ్ థౌజండ్ ప్లస్ బీటుబీ కస్టమర్స్ ఫ్రమ్ ఆల్మోస్ట్ సెవెంటీ ప్లస్ కంట్రీస్ నుంచి మాకు ఉన్నారు సో ఈ కస్టమర్స్కి ఏంటంటే ఎంత ఈజీ టూల్ అయినప్పటికీ కూడా లైక్ ఇఫ్ ఎట్ ఆల్ దే వాంట్ టు బిల్డ్ హ్యూజ్ నెంబర్ ఆఫ్ కాంటెంట్ ఓకే సో అప్పుడు దే నీడ్ రిసోర్సెస్ ఓకే ఆ రిసోర్సెస్ని అప్పటికప్పుడు వాళ్ళు వేరే దగ్గర నుంచి తేవకుండా మేము లిస్ట్ చేస్తున్న వెబ్సైట్లో నుంచే ఈ ఈ బీటీబీ వాళ్ళు హైర్ చేసుకోవచ్చు వీళ్ళని సో హైర్ చేసుకొని డైరెక్ట్గా వీళ్ళకే పే చేయవచ్చు అనమాట దిస్ ఇస్ లైక్ వాళ్ళు ఇంటి దగ్గర నుంచే ఆ సర్వీస్ని ఆ పర్టికులర్ కస్టమర్కి ప్రొవైడ్ చేసుకోవచ్చు అనమాట

If they uh, if they get the certificate, we will list them as a one of the experts in our uh, website. So this is a actually good opportunity for these people. And right. the other side, for kids also, they can play uh, play with this platform. And we have right. more than fifty thousand plus uh, 3D assets, which is freely available to mm -hmm. test and uh, 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 play the uh, play it themselves. Very yeah. good. Yeah. So uh, uh, impressive journey. ఇన్ ద లాస్ట్ సెవెన్ ఇయర్స్ ఎంత మీ రెవెన్యూస్ ఎంత ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పటి వరకు అయితే ఒక ఫోర్ వరకు ఫోర్ సిఆర్ వరకు మేము రెవెన్యూ ఇన్ ది కరెంట్ ఇయర్ కరెంట్ ఇయర్ ఇట్ ఈస్ వన్ పాయింట్ టూ ఈస్ వాట్ పాయింట్ రైట్ ఫండింగ్ వచ్చిందా మీకు ఫండింగ్ తీసుకొచ్చాము సార్ ఫండింగ్ లైక్ మేము స్టా ఇక్కడ హైదరాబాద్లో స్టార్ట్ చేస్తాం బట్ ప్లగెక్ సార్ వీ స్టార్టెడ్ ఇన్ సిలికాన్ వ్యాలీ టూ థౌజండ్ నైన్టీన్ డిసెంబర్లో స్టార్ట్ చేశాం అక్కడ ఆఫ్టర్ దట్ వీ గాట్ ద ఫండింగ్ ఆల్సో లైక్ ఫండింగ్ మీన్స్ నాట్ ఆల్మోస్ట్ క్లోజ్ టు మిలియన్ డాలర్ ఇస్ వాట్ వీ రిసీవ్డ్ సో ఫార్ సో అండ్ నెక్స్ట్ రౌండ్ ఫండింగ్ కూడా మేము వీఆర్ అప్రోచింగ్ ద ఇన్వెస్టర్స్ సో మిమ్మల్ని ఎవరిని చూసినా ఇప్పుడు మాకు స్టార్ట్అప్స్ అనిపించట్లేదు త్రీ ల్యాక్స్ స్టూడెంట్స్ చరణ్ కున్నారు ఫైవ్ సిటీస్లో గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్స్ అన్ని శ్రీనివాస్ గారి దగ్గర ఉన్నాయి మీ దగ్గర ఏమో ఆల్రెడీ ఫోర్ కోర్స్ రెవెన్యూ సైజ్ ఉంది అండ్ ఆర్ ఆమ్ని ప్రెజెంట్ ఇన్ సో మెనీ కంట్రీస్ సో మరి నరేన్ గారి పరిస్థితి అంటే ఇష్టం నో యు ఆర్ నో మోర్ స్టార్టప్స్ అండి యు ఆర్ ఆల్ స్కేల్అప్స్ సో నరేన్ గారి పరిస్థితి తెలుసుకోబోయే ముందు ఆయన స్టోరీ వినబోయే ముందు చిన్న విరామం యంగ్ వరల్డ్ కార్యక్రమానికి పునఃస్వాగతం సో మనతో కొంతమంది ఇన్స్పైరింగ్ స్టార్ట్అప్ ఫౌండర్స్ మనతో ఉన్నారు నలుగురు ఇన్ఫ్యాక్ట్ నలుగురు ఫౌండర్స్లో ముగ్గురి స్టోరీ ఇప్పుడు దాకా విన్నాం నాలుగవ వ్యక్తి మనతో ఉన్నారు నరేన్ దత్త రాపర్తి ఈ సీఈఓ ఆఫ్ రాస్తా స్టూడియోస్ నరేన్ ఏంటి రాస్తా స్టూడియోస్ బాగుంది మంచి ఇంప్రెసివ్ నేమ్ అండ్ యూఆర్ ఆల్సో డూయింగ్ అన్ ఇంప్రెసివ్ జాబ్ యాజ్ వెల్ సో మంచి ప్రాజెక్ట్స్ చేస్తున్నారు చక్కటి కమ్యూనికేషన్స్ విజువల్ కమ్యూనికేషన్స్ మీ సంస్థ నుంచి మేము చూస్తూ ఉన్నాం సో ఎలా ప్రారంభించారు ఈ స్టూడియో ప్రారంభించాలన్న ఆలోచన అవధి ఎక్కడ బీజం పడింది దీనికి థ్యాంక్ యూ సార్ థ్యాంక్స్ ఫర్ ద ఇంట్రడక్షన్ సో బేసిక్గా ఇది విఆర్ కాలేజ్ క్లాస్మేట్స్ సో మై అ ఫౌండర్ సాయ్ సో ఇట్ వాస్ హిజ్ బ్రెయిన్ చైల్డ్ బేసిక్గా అంటే వా హీ వాంటెడ్ టు టెల్ విజువల్ స్టోరీస్ కంపెల్లింగ్ స్టోరీస్ సో దట్ వాజ్ అ హోల్ ఐడియా అండి లైక్ అదొక్క

and that's when i came in uh, you know to support both sai and prem so that was the whole uh, start point mm -hmm. yeah. so seven years lo ఎంత మంది కస్టమర్స్ సర్వ్ చేస్తారు దగ్గర దగ్గర కస్టమర్స్ వచ్చేసి ఆల్మోస్ట్ త్రీ ఫిఫ్టీ ప్లస్ దాకా ఉన్నారండి త్రీ ఫిఫ్టీ క్లయింట్లు ఉంది ఎక్కువ సార్ ఎక్కువ రిపీట్ కస్టమర్స్ ఉంటారా రిపీట్ కస్టమర్స్ ఆల్మోస్ట్ సిక్స్టీ పర్సెంట్ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ రిపీట్ కస్టమర్స్ ఎందుకంటే విజువల్ కమ్యూనికేషన్ స్పేస్ లో ఉన్నాము వి ఆర్ మోర్ అబౌట్ యూ నో వీ హు అండర్స్టాండ్ ద బిజినెస్ ఆల్సో వాళ్ళ గురించి తెలుసుకోవచ్చు సో ఆ జర్నీ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్ విత్ ఎనీ క్లయింట్ చాలా కాంపిటీషన్ కూడా ఉంది కదా ఇందులో ఈ సెగ్మెంట్ లో కాంపిటీషన్ ఉందండి కాంపిటీషన్ ఇస్ డెఫినెట్లీ దేర్ ఇట్స్ ఎవ్రీవేర్ బట్ అదే అండి ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద వే వీఆర్ ఆల్సో మేము ఆ పర్టిక్యులర్ సొల్యూషన్ ఆ పర్టిక్యులర్ ఏదైతే ఉందో దానికి కావాల్సిన కమ్యూనికేషన్ డిజైన్ చేసే విధానం ఐ థింక్ దట్ అంటే మనకు ఒక క్రమం చూస్తే ఫస్ట్ లో ప్రింట్ మీడియా ఉండేది రేడియో ఉండేది ఆ తర్వాత టెలివిజన్ వచ్చింది ఇప్పుడు అంతా కూడా సోషల్ మీడియా డిజిటల్ మీడియా అనేది బాగా డామినేట్ చేస్తుంది సో మీ ఈ ఏడేళ్ల జర్నీలో ఈ పరిణామ క్రమానికి తగ్గట్లుగా మీరు ఎలా మారారు మారీ హ ఎక్స్ప్లోరేషన్ అండి మాది కూడా అంటే మాకు డే వన్ లో వీ డింట్ హ్యావ్ అసలు ఒక కెమెరా ఉండింది అంతే ఒక కెమెరా ఒక తోనే ఇట్ ఆల్ స్టార్టెడ్ సో డెఫినెట్ గా డే బై డే క్లయింట్స్తో పాటు నేర్చుకోవడము ఈజ్ వన్ గుడ్ థింగ్ లైక్ ఎస్పెషలీ వెన్ వీ పెద్ద బ్రాండ్స్ గ్లోబల్ బ్రాండ్స్ పని పనిచేసినప్పుడు దెర్ ఇస్ అ లాట్ దట్ వీ విల్ లర్న్ ఆన్ ద జర్నీ ఇన్ ద జర్నీ ఆఫ్ అ ప్రాజెక్ట్ యూ ఆస్ మీ సో ఆన్ దాట్ నోట్ ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫస్ట్ అండర్స్టాండింగ్ హౌ ద క్రియేటివ్ ఆర్టిస్ట్ ఆర్ ఆల్సో యు నో క్రియేటివ్ టీమ్ ఎలా టీమ్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి ఏం చేయాలి దెన్ ఆపరేషన్స్ పార్ట్

కస్టమర్స్ ని ఎలా గ్యాదర్ చేయగలుగుతున్నారు బియింగ్ ఏ స్టార్ట్అప్ ఏమిటి అంత ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ మీ టీమ్ లో ఉన్నారా ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఎస్ ఐ మీన్ ఇట్స్ మోర్ అబౌట్ అవర్ అవుట్పుట్ అండి చెప్పాలంటే ఒక మంచి అవుట్పుట్ ఇచ్చినప్పుడు ఇట్ ఆల్వేస్ చాలా మంది చూస్తారు దాన్ని దెన్ పీపుల్ స్టార్ట్ ఎంక్వైరింగ్ అండ్ ఆస్కింగ్ సో దట్ ఇట్ వాజ్ ఆల్ వర్డ్ ఆఫ్ మౌత్ బట్ డెఫినెట్లీ సేల్స్ ఇంజన్ ఈజ్ ఆల్సో దేర్ సో అది సో మేజర్ థింగ్ ఈజ్ అబౌట్ రిఫరెన్సెస్

ఆర్ ది సేల్స్ అండ్ మార్కెటింగ్ అంతా కలిపి ఎంతమంది కలిపిస్తున్నారు ఇప్పుడు మొత్తం ఫుల్ టైమ్ దిస్ థింగ్ అరౌండ్ సెవెంటీ ఫైవ్ నా అండ్ ఇంకా మనకి పార్ట్ టైం సో వీఆర్ ఆల్సో మూవింగ్ అబిట్ డిఫరెంట్లీ అండి యాక్చువల్లీ కోవిడ్ టైమ్స్ లో నుంచి దానికంటే ముందు నుంచి వీ ప్లానింగ్ బట్ ఐ థింక్ ఆ టైం వచ్చేసింది దట్ వీ వాంటెడ్ టు యు నో హ్యావ్ కొబరేషన్ అస్ అ కీ నా

అండ్ వీఆర్ డెలివరింగ్ సో దానికనే యూనో రీసెంట్గా ఆల్సో వీ వర్ ఏబుల్ టు అచీవ్ దాట్ ఈజీలీ బుడాపెస్ట్లో థాయిలాండ్లో అండ్ ఆల్సో కెన్యా సో వీ డిడ్ ప్రొడక్షన్ ఇన్ దీస్ త్రీ కంట్రీస్ ఫార్ స్మాల్ అవుట్పుట్ దాట్ కంపెనీ నీడ్స్ యూర్ సో మా కూడా లిమిటేషన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాన్సెప్ట్ ఆల్సో లిమిట్ చేసుకోకుండా గ్లోబల్ కాన్సెప్ట్స్ ఆర్ గ్లోబలీ చేయాల్సిన యునో అడ్వర్టైజ్మెంట్స్ కానీ యూనో విజువల్ స్టోరీస్ కానీ చెప్పడానికి వీఆర్ ట్రైంగ్ టు స్లోలీ స్లోలీ యునో గ్రో ఇన్ దట్ డైరెక్షన్ గుడ్ గుడ్ చాలా చక్కటి విజువల్ కమ్యూనికేషన్స్ మీ సంస్థ చేసినట్లుగా మనకి ఈ వీడియోస్లో చూస్తున్నాం అండ్ కంగ్రాట్స్ ఫర్ దట్ చరణ్ ఇప్పుడు మనం ఓవరాల్గా స్టార్టప్స్ గురించి మాట్లాడుకుంటున్నాం సో చాలామంది ఎంటర్ప్రిన్యూర్షిప్ అనేది చాలామందికి స్టార్ట్ అవుతుంది కాలేజ్ డేస్లో మనం కాలేజ్ కనెక్ట్కి వెళ్ళినప్పుడు కూడా ఎక్కువ మంది లేచి మేము మా కాళ్ళ మీద మేము నిలబడతాం మా బిజినెస్లో మేము స్టార్ట్ ఉంటారు కానీ ఫైర్ ఇన్ ది బెల్లీ కంపల్సరీ కదా తప్పదు ప్రతి ఎంటర్ప్రీనియర్కి అది ఉన్నవాళ్ళే అది ఎక్కువ కాలం సస్టైన్ అయిన వాళ్లే సక్సెస్ అవుతుంటారు చాలా కొంతమంది మధ్యలోనే డ్రాప్ అయిపోతుంటారు విరమించుకుంటారు తప్పని పరిస్థితిలో కష్టాలు పడలేక ఇక మా వల్ల కాదు మొర్రో అని బయటకు వచ్చేస్తారు సో అలా కాడి వదిలేసిన వదిలేయాలి అనిపించిన సందర్భం మీ లైఫ్లో ఎప్పుడొచ్చింది ఎప్పుడైనా వచ్చిందా అసలు రాలేదని చెప్తే అబద్ధం చెప్పినట్టు అవుతుంది బేసిక్ చాలాసార్లు మనకి నెవర్ సే క్విట్ ఇవన్నీ పోస్టర్లు చదివినప్పుడు మోటివేషన్ అనిపిస్తుంది కానీ ప్రాక్టికల్గా ఉన్నప్పుడు ఇట్స్ ఫస్ట్ టఫ్ చిన్న ఎగ్జాంపుల్ ఈ మధ్యలోనే కోవిడ్ సడన్గా స్టార్ట్ అయినప్పుడే కాలేజీలకు వెళ్ళలేము మా ఏ వర్క్స్ వస్తాయో రాదో తెలియదు అలాంటి టైంలో ఇప్పుడు ఇక్కడ మన ప్యానెల్లోనే నరేన్ ఉన్నారు సో ఇట్స్ లైక్ మేము వెన్ వీ స్టార్టెడ్ వీఐపీ ప్లాట్ఫామ్ స్టూడెంట్స్కి ఆపర్చునిటీస్ ఇద్దాము ఫ్రీలాన్స్ ఆపర్చునిటీస్ గిగ్ ఎకానమీ ఇద్దామన్నప్పుడు అదే ఆలోచన వేరే స్టార్టప్స్కి కూడా ఉంది సో మేము అలా ఒకరినొకరు స్టార్ట్అప్ సపోర్ట్ చేసుకుంటూ మనకి మన ఆల్మోస్ట్ కాంటెంట్ రైటర్స్ అయినా కానీ వీడియో ఎడిటర్స్ గా అయినా కానీ డిజైనర్స్ గానీ స్టూడెంట్స్ లో ఉన్న వాళ్ళకి మేము రాస్తా స్టూడియోస్ కి ఇంకా డిఫరెంట్ కంపెనీస్ ఆపర్చునిటీస్ కి ఇస్తున్నాం సో ఇట్లా ఆపర్చునిటీస్ క్రియేట్ చేయడం వల్ల ఏంటంటే వెన్ వన్ ఇఫ్ యూ వాంట్ టు సే క్విట్ ఒక ఈకో సిస్టమ్ ఉన్నప్పుడు ఈ సిస్టమ్ లో ఉండకుండా ఈకో సిస్టమ్ లో ఉండాలి సో మన ఈగో ఒకరిని అడగడం ఒక సహాయం అడగడం అనేది రావాలి మనం సో ఇఫ్ యూ ఆస్క్ ఫర్ హెల్ప్ దేర్ ఆర్ పీపుల్ హు ఆర్ రెడీ టు హెల్ప్ అండ్ ఈ స్టూడెంట్స్ కి కూడా చాలా మంది అంటే ముందు వచ్చి అడగాలి వాళ్ళు సో ఇఫ్ దే ఆస్క్ ఫర్ హెల్ప్ ప్లాట్ఫామ్స్ లైక్ టూ మ్యాక్స్ అండ్ అదర్స్ ఆంటర్పర్ యూఆర్ ఆల్వేస్ లోన్లీ సార్ లోన్లీ టాప్ అంటాం సో ఆ లోన్లీ ఎట్ ద టాప్ కి ఇఫ్ యూ హ్యావ్ అ గుడ్ ఫ్రెండ్ నెట్ వర్క్ ఆల్వేజ్ పుల్ సమ్ అప్ ఇన్ దోస్ టఫ్ టైమ్స్ బిగ్ టిప్ ఫర్ ది టు అంటే వుడ్ బి ఎంటర్ప్రెన్యూర్స్కి యూ షుడ్ హ్యావ్ ఎ గుడ్ గ్యాంగ్ అరౌండ్ యూ అంటే చాలా మళ్ళీ గ్యాంగ్స్ లో కూడా మంచి గ్యాంగ్ చెడ్డ గ్యాంగ్ మంచి గ్యాంగ్ ఉండాలి మంచి గ్యాంగ్ ఉండడం చాలా ఇంపార్టెంట్ రైట్ ఫండింగ్ వచ్చిందా మీకు ఎస్ సార్ ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ ఫండింగ్ వచ్చింది అండ్ ఫండింగ్ కన్నా ముఖ్యం వన్స్ యూ క్రియేట్ వాల్యూ ఫర్ ఎ కస్టమర్ ఇఫ్ యువర్ కస్టమర్ ఇస్ యువర్ ఇన్వెస్టర్ నథింగ్ లైక్ ఇట్ బికాజ్ ఇఫ్ హీ సీస్ వాల్యూ ఇన్ యువర్ ప్రోడక్ట్ ఐ కీప్ టెలింగ్ పీపుల్ చాలా మంది స్టూడెంట్స్ కూడా ఐడియా ఉంది నాకు ఫండింగ్ ఇస్తారా అని అడుగుతారు కానీ ఫస్ట్ ఫండింగ్ కోసం ఐడియాని స్టార్ట్ చేయకండి కస్టమర్ కోసం ఐడియా క్రియేట్ చేస్తే ఫండింగ్ ఆటోమేటిక్ గా కస్టమరే ఇన్వెస్ట్ అయ్యారా మీకు ఇప్పుడు కస్టమరే ఇన్వెస్టర్ అయ్యారు ఆల్మోస్ట్ ఓకే సో మాకు ఒక యూనివర్సిటీ ఓనరే హీ ఇన్వెస్టెడ్ ఇన్ అవర్ ప్రోడక్ట్ ఓకే సో ఏంటి నెక్స్ట్ ప్లాన్ ఏంటి స్టూ మ్యాక్స్ ఏం చేయాలనుకుంటుంది సో వీ వీఆర్ మోడలింగ్ అవర్ సెల్ఫ్ ఇన్ టూ ఏ వర్చువల్ ఇంటర్న్షిప్ ప్లాట్ఫామ్ సో వీ వాంటెడ్ టు టెల్ లైక్ మీరు ఏ కాలేజ్ లో స్టూడెంట్ చదివినా గానీ వాళ్ళకి నెససరీ స్కిల్ సెట్ ఉంటే మేము కనెక్ట్ కంపెనీస్ కి డైరెక్ట్ గా కనెక్ట్ చేయడము వాళ్ళకి ఆపర్చునిటీస్ తీసుకురావడము అండ్ కంపెనీ మెంటార్స్ తోటి మనకి డైరెక్ట్ వన్ టు వన్ అపాయింట్మెంట్ ఫిక్స్ చేసే ప్లాట్ఫామ్ బిల్డ్ చేసాం సో ఇప్పుడు చాలా మందికి ఒక అడ్వైజ్ అనేది కావాలంటే ఎవరిని వెళ్ళి అడగాలి అనేది ఒక చిన్న సంకోచం సో ఆ మనం కాలేజ్ కనెక్ట్ అప్పుడు వచ్చిన థాటే ఇది ఏంటంటే ఇప్పుడు ఒక మెంటార్ ఉంటారు మెంటార్ వెళ్ళిపోయే తర్వాత కూడా కమ్యూనికేషన్ కంటిన్యూ కావాలి సో అలాంటప్పుడు మనం ఈ ప్లాట్ఫామ్ లోనే ఇప్పుడు డిఫరెంట్ కంపెనీస్ నుంచి హెచ్ఆర్ ఎక్స్పర్ట్స్ అయినా వీళ్ళందరి యాప్ లో మేము వాళ్ళని లిస్ట్ చేసి వాళ్ళతో వన్ టు వన్ అపాయింట్మెంట్ స్టూడెంట్ ఫిక్స్ చేసుకోవచ్చు సో తను కెరియర్ అడ్వైజ్ ఇస్తారు సో వీ వాంటెడ్ ఎనీ స్టూడెంట్ వీ కాల్ ఇట్ ఆ విఐపి అని వర్చువల్ ఇంటర్న్షిప్ ప్లాట్ఫామ్ సో మీరు ఏ కాలేజ్ లో స్టూడెంట్ అయినా కానీ

ఇన్ని సిటీస్లో వెళ్ళారు ఇప్పటికీ నెక్స్ట్ నెక్స్ట్ స్టెప్ మీకు నెక్స్ట్ స్టెప్ ప్రతి సిటీలో డీపర్ పెనిట్రేషన్ కోసం చూస్తామండి ఇప్పుడు బాంబే కోల్కతా మెజారిటీ రైల్వే స్టేషన్స్లో పికప్ పాయింట్స్ ఏర్పాటు చేస్తాం ఆన్లైన్లో ఆర్డర్ చేసి అక్కడికి వచ్చి తీసుకొని వెళ్ళిపోవచ్చు సో హైదరాబాద్లో ఒక ట్వంటీ ఫైవ్ కమ్యూనిటీస్లో ఉన్నాం లో ఒక ట్వంటీ కమ్యూనిటీస్ సో అట్లా ఎవ్రీ సిటీ వీ వుడ్ లైక్ టు గెట్ ఇన్ డీపర్ ఇది అండ్ వీఆర్ ఆల్సో క్రియేటింగ్ క్లౌడ్ స్టోర్ నెట్వర్క్ అని ఒకటి క్రియేట్ చేస్తాం సో మామూలుగా మీరు ఏ పార్సల్ జర్నీ అన్నా చూస్తే కాస్ట్లీయెస్ట్ పార్ట్ లాస్ట్ మైల్ ఉంటుంది అనమాట సో ఆ కాస్ట్ తగ్గించి ఎఫిషియన్సీస్ పెంచడానికి ఆర్ బిల్డింగ్ డార్క్ స్టోర్ నెట్వర్క్ అని ఎందుకు అది కాస్ట్లీయెస్ట్ పార్ట్ అవుతుంది సో బేసికలీ ఇప్పుడు మీరు అమెజాన్ లో ఆర్డర్ ఫోన్ ఆర్డర్ చేశారు అనుకోండి బాంబే నుంచి ప్రొడక్ట్ రావాలంటే బాంబే లో ఫస్ట్ మైల్ ఉంటుంది బాంబే టు హైదరాబాద్ మిడ్ మైల్ అంటారు ఇక్కడ వేర్ హౌస్ టు కస్టమర్ లాస్ట్ మైల్ అంటారు సో లాస్ట్ మైల్ ఎఫిషియన్సీస్ చాలా తేడా ఉంటాయి ఒక డెలివరీ బాయ్ డేస్ పడుతుంది మీకు ఇక్కడికి రావడానికి వన్ డే ఇక్కడ నుంచి వేర్ హౌస్ టు కస్టమర్ టూ టు త్రీ డేస్ పడుతుంది ఎందుకంటే డెలివరీ బాయ్ కెపాసిటీ లిమిటెడ్ ఉంటుంది వాడు ఒకేసారి ఇరవై ముప్పై పార్సల్ కంటే ఎక్కువ తీసుకెళ్లాడు కస్టమర్ ఉండరు గేటెడ్ కమ్యూనిటీస్ ఇందాక చెప్పినట్టు ఒకసారి గేటెడ్ కమ్యూనిటీ లోపలికి ఎంటర్ అవ్వాలంటే పెద్ద పెద్ద గేటెడ్ కమ్యూనిటీలో నెట్వర్క్ అనేది అసలు ఉండదండి మై హోమ్ విహాంగ ఇట్లా కొన్ని కమ్యూనిటీస్ లో నిన్న హోమ్ విహాంగా వెళ్తే అక్కడ నెట్వర్క్ లేదు సో నేను ఒక డెలివరీ బాయ్ కాల్ చేయాలంటే కాల్ చేయాలి మొబైల్ నెట్వర్క్ మొబైల్ నెట్వర్క్ లేదు సో లోపలికి వెళ్ళిన తర్వాత ఆ బిల్డింగ్ పేర్లు ఒక్కోసారి కన్ఫ్యూజ్ అవుతాం సో ఒక్కొక్కసారి మూడు నాలుగు గంటలు పోతుంది పది పార్సల్కి అట్లా ఎఫిషియన్సీస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అనమాట ఆ పోస్ట్ మ్యాన్ మన పాతకాలంలో పోస్ట్మెన్స్ ఉండేవాళ్ళు ఒక ఏరియాలో ఒక పోస్ట్మెన్ నాకు ఒక మనీ ఆర్డర్ వస్తుందంటే ఒక పోస్ట్ మ్యాన్ అడగాలి ఒక లెటర్ వస్తుందంటే పోస్ట్ మ్యాన్ అడగాలి సో ఆ ఎక్స్పీరియన్స్ వీఆర్ బ్రింగింగ్ బ్యాక్ టు కమ్యూనిటీస్ సో ఈ కమ్యూనిటీలో ఉండే ఒక ఇద్దరు ముగ్గురు ఎంప్లాయిస్ ఎవరైతే ఉంటారు డెలివరీ ఎగ్జిక్యూటివ్స్ వీళ్ళకి ఆ కమ్యూనిటీలో వాళ్ళందరూ తెలుసుంటారు అందరికీ ఇద్దరు ముగ్గురు తెలుసు ఉంటారు అన్నమాట ఒక ర్యాప్ ఏర్పడుతుంది ఈ కమ్యూనిటీలో ఉండే ఇద్దరు ముగ్గురు డెలివరీ బాయ్స్కి ప్రతి బిల్డింగ్ తెలుస్తుంది ప్రతి ఫ్లోర్ ప్రతి ఫ్లాట్ సో ఆ కైండ్ ఆఫ్ ర్యాపో బిల్డ్ చేస్తున్నారు అనమాట సో ఇప్పుడు నెట్వర్క్ లేకపోయినా సునాయాసంగా అన్ని డెలివరీస్ పూర్తి చేసుకోవచ్చు వెరీ గుడ్ దస్తాం ఇవాళ దసరా నార్మల్గా పోస్ట్ మ్యాన్ అంటే మనకి దసరా వాళ్ళు గుర్తొస్తుంది సో సర్వీస్ బాగుంటే ఆటోమేటిక్ ఇస్తారండి కొంతమంది కస్టమర్స్ యాభై రూపాయలు నాకు మామూలుగా వచ్చే డెలివరీ చార్జ్ పది పదిహేను రూపాయలయితే టిప్పే యాభై రూపాయలు వంద రూపాయలు ఇచ్చిన సందర్భాలు కూడా ఉంటాయి మనకు బాగా ఇంప్రెస్ అనిపిస్తే ఈవెన్ స్విగ్గీ వాళ్ళు కూడా ఇస్తుంటా మనం ఇస్తుంటారు అవును వాళ్ళు చక్కగా వేడివేడిగా తెచ్చారని మనం కంటెంటెడ్ అనేస్తో ఇచ్చేస్తాం అవును రైట్ సో ప్లాన్ అంతా డీపర్ పెనిట్రేషన్ మల్టిపుల్ కమ్యూనిటీస్ మల్టిపుల్ లొకేషన్ ఇప్పుడు ఎంత మీ టర్న్ ఎంత టర్న్ ఓవర్ ఇప్పుడు టూ పాయింట్ ఫైవ్ క్రోర్ ఉందండి లాస్ట్ ఇయర్ క్లాక్ చేసి లాస్ట్ ఇయర్ మార్చ్ కి టూ పాయింట్ ఫైవ్ క్రోర్ సో మేము వన్ ఇయర్ ఓల్డ్ కంపెనీ ఈ ఇయర్ ఇస్ ఇట్ గోయింగ్ టు డబుల్ ఆర్ సంథింగ్ లేదా ఈ ఇయర్ టెన్ క్రోర్ దాటుతుందండి ఫోర్ టైమ్స్ బికాస్ ఆఫ్ కరోనా దెర్ ఆర్ మల్టిపుల్ కమ్యూనిటీస్ హూ కేమ్ టు ఇంతకు ముందు మేము గేటెడ్ కమ్యూనిటీ వెళ్ళే వాళ్ళం సార్ మీకు స్ట్రేంజర్స్ ఎందుకు వస్తున్నారు దాన్ని మేము ఆపుతాం అని చెప్పి ఇప్పుడు కమ్యూనిటీ మాకు స్ట్రేంజర్స్ వద్దు మీరు వచ్చి మాకు హెల్ప్ చేయండి రియల్లీ యూ షుడ్ Yes. Yes. త్వరలో లిస్టెడ్ కంపెనీగా ఇదిగా అర్హత కనిపిస్తుంది మీ కంపెనీకి అండ్ వై హవ్ సీన్ సో మెనీ కంపెనీస్ గెటింగ్ లిస్టెడ్ ఫ్రమ్ దిస్ స్పేస్ ఎస్పెషల్లీ ఫెసిలిటీ మేనేజ్మెంట్ సెక్యూరిటీ అలాగే దీ కొరియర్ అండ్ డిస్పాచ్ సర్వీసెస్ ఇలాంటి కంపెనీస్ అన్నీ ఇప్పుడు లాస్ట్ మైల్ డెలివరీ మీరు అయితే మీరు ఒక నిష్ సెగ్మెంట్ని పట్టుకున్నారు ఐ థింక్ మెనీ పీపుల్ విల్ ఫాలో యూ ఇన్ ది కమింగ్ డేస్ బికాస్ ఆఫ్ దిస్ కోవిడ్ పోస్ట్ కోవిడ్ అని పోస్ట్ కోవిడ్ వెరీ గుడ్ సో ఏమండి శివాజీ గారు so uh, even to me next uh, uh, plans antipod you have uh, uh, launched uh, an indianized uh, zoom yes, which is called mobinar yeah. and then you have uh, uh, children going for your uh, uh, do it yourself softwares right. Uh, right. like developing apps and games mm -hmm. next plan Ante. So. Um, ఇప్పుడు బోత్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్ అండి బోత్ అప్రోచ్ సార్ లైక్ ప్లగెక్స్ సార్కి ఏదైతే ఉందో లైక్ ఇంటర్నేషనల్ ఎక్స్పెన్షన్ చేస్తున్నాము లైక్ వరల్డ్ వైడ్ పార్ట్నర్స్ వాళ్ళని మేము విఆర్ పార్ట్నరింగ్ విత్ మెనీ పీపుల్ అనమాట సో దాన్ని ఆల్మోస్ట్ మా గోల్ ఏంటంటే ఎవరైనా ఇఫ్ దే ఆర్ థింకింగ్ అబౌట్ దిస్ ఇమర్సివ్ టెక్నాలజీస్ ఓకే మేజర్ థింగ్ స్టూడెంట్స్ అయితే వాళ్ళు ఆలోచించేది ఏంటంటే అరే ఇది చాలా టఫ్ ఉంటుంది నేర్చుకోవడం డెవలప్ చేయడం అనేది టఫ్ ఉంటుంది అని వాళ్ళ ఆ మైండ్ సెట్ తోటి చాలా మంది దే ఆర్ నాట్ ట్రయింగ్ ఓకే బట్ వీఆర్ ప్రొవైడింగ్ వెరీ సింప్లిఫైడ్ ప్లాట్ఫామ్ టు క్రియేట్ ఎనీ టైప్ ఆఫ్ సొల్యూషన్ ఎనీ ఎమర్ స్పేస్ ఫర్ బి ఎలా ఉంటుందంటే వాళ్ళకి కాస్ట్ ప్రాబ్లం లైక్ ఎప్పుడైనా ఈ సొల్యూషన్ని వాళ్ళ బిజినెస్లో ఎనేబుల్ చేయాలి అంటే ఫస్ట్ థింగ్ వాళ్ళు ఆలోచించేది ఏంటంటే అరే ఇట్ విల్ ఇట్ విల్ కాస్ట్ అలాట్ డెఫినెట్లీ ఇట్ విల్ కాస్ట్ అలాట్ ఇఫ్ యు గోయింగ్ విత్ ద ట్రెడిషనల్ వే బట్ మేము ఆ ఫ్రీడమ్ వాళ్ళకి ఇస్తున్నాం లైక్ ఎలా అంటే లైక్ దే కెన్ కమ్ అండ్ దే కెన్ గెట్ ద సొల్యూషన్ ఆల్మోస్ట్ వీఆర్ సేవింగ్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంటేజ్ ఆఫ్ ద టైమ్ డెవలప్మెంట్ టైం అండ్ డెవలప్మెంట్ కాస్ట్ ఫర్ దిస్ గెటింగ్ దిస్ సొల్యూషన్ సో ఈ ఈ ప్రాసెస్లో మేము వీఆర్ బ్రింగింగ్ ఎవ్రీ లైక్ ఆర్ క్రియేటింగ్ దట్ ఎకో సిస్టమ్ లైక్ ఆర్ బ్రింగింగ్ హార్డ్వేర్ సాఫ్ట్వేర్స్

most of our development like we uh, uh, 45 people working on developing this platform and the, uh, almost it's been two and a half years only we worked on this platform to build this platform and mm. it, it'll take a lot of time also but because the vision what we have uh, we need to provide end-to-end um, end solution for the entire immersive uh, world.

ఫార్మా కంపెనీస్ ఇనిషియల్ డేస్ లో ప్రొడక్ట్ డెవలప్ చేయాలంటే చాలా ఖర్చు పెడతారు కోర్స్ రిజల్ట్ విల్ బి ఇట్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ బ్లాక్ బస్టర్ అయితే ఓకే ఎగ్జాక్ట్ ఇలా ఏం చేయలేం చేయలేని పరిస్థితి ఇన్ఫాక్ట్ మేము రెండు వేల పదిహేనులో సైఫై కిడ్స్ అనే ఒక ప్రొడక్ట్ చేసామండి ఆ ప్రొడక్ట్ స్కూల్ ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ కోసం అని మేము చేసాం అది సో ఆ ప్రొడక్ట్ మాకు టూ థౌసండ్ ఫిఫ్టీన్ నుంచి టూ థౌసండ్ సెవెంటీన్ వరకు చాలా హార్డ్ గా ట్రై చేసాం సెల్ చేయడం కోసం అని బట్ అంత మేము ఎక్స్పెక్ట్ చేసినంత రాలేదు బట్ ఆల్ ఆఫ్ అ సడన్ టూ థౌసండ్ నైన్టీన్లో ఒక లీడ్ వచ్చింది ఆ ఒక లీడ్ ఆల్మోస్ట్ వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ డాలర్ లీడ్ అది సో అది వన్స్ అది రెండు సంవత్సరాలు మీరు ఆర్ఎన్ఏ చేస్తే ఏమి లాభం లేదు అయితే అయిపోయింది అంటున్నారు అంతే అది ఆల్మోస్ట్ పర్చేస్ ఆర్డర్ మాకు వచ్చింది బట్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ స్కూల్స్ కి పర్చేస్ ఆర్డర్ వచ్చింది బట్ ఇప్పటి వరకు మేము డెలివరీ చేసింది ఫైవ్ థౌసండ్ స్కూల్స్ వరకు మేము డెలివరీ చేసాం ఐ థింక్ రాబోయే రోజుల్లో మీకు దట్ ప్రొడక్ట్ ఎలోన్ విల్ గివ్ యూ మేజర్ రెవెన్యూ ఈవెన్ బై జూస్ దే అప్రోచ్ డస్ టు డెవలప్ దేర్ కంటెంట్ ఆల్సో లైక్ ఇప్పుడు మేము ఈ ప్రీ ప్రైమరీ కాన్సెప్ట్ డెవలప్ చేసామో లైక్ వాళ్ళు ఏంటి అంటే మొత్తం కేటీవాళ్ళు ఎడ్యుకేషన్ వరకు వాళ్ళు డెవలప్ చేయాలనుకున్నారు ఈవెన్ అదర్ టూ క్లైంట్స్ అప్రోచ్ జస్ట్ వెరీ గుడ్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే యూ రైజ్ వన్ మిలియన్ డాలర్స్ సో నాట్ ఎన్ ఈజీ జాబ్ మల్టిపుల్ పీపుల్ సార్ అంటే కష్టం అనుకుంటే ఇంకా మల్టిపుల్ చేస్తారు సో సెల్లింగ్ ఏ బిజినెస్ ఐడియా మీ నర్వస్ని టెస్ట్ చేస్తుంటారు వాళ్ళు ఎందుకు వచ్చినా కూడా బూత్లు తిట్టేసి బయటకు వెళ్ళిపోదా ఇన్వెస్టర్ మీట్ అయినప్పుడు సో మందిని ఎలా కన్విన్స్ చేయగలుగుతారు సార్ సో ఏమైందంటే సార్ లైక్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి నేను మంచి నెట్వర్క్ బిల్డ్ చేసుకున్నాను సార్ లైక్ వాళ్ళకి నేను చేసింది ఏంటంటే ఇనీషియల్గా వాళ్ళు నాకు ఫోర్ ఇయర్స్ నుంచి నాకు తెలిసిన పీపుల్ వీళ్ళంతా కూడా లైక్ ఐ గాట్ ఇన్వెస్టర్ ఫ్రమ్ స్వీడన్ అండ్ యూఎస్ నుంచి వచ్చారు తర్వాత యూకే నుంచి వచ్చారు అండ్ ఇండియా నుంచి వచ్చారు సో వీళ్ళంతా ఎలా అంటే నేను టూ థౌసండ్ ఫిఫ్టీన్ ఆ టైంలో నేను వీళ్ళని మీట్ అయ్యాను మీట్ అయ్యి ఫ్యూ ఆఫ్ ద ఆర్ కస్టమర్స్ ఆల్సో లైక్ నాకు సో వీళ్ళు అప్పుడు ఇనిషియల్గా కూడా అప్రోచ్ అయ్యాను కానీ ఇవ్వలేదు బట్ ఫోర్ ఇయర్స్ మా జర్నీ మా వర్క్స్ అవి చూసే చూసే కలిగి అండ్ సడన్లీ ఈ ప్లగెక్స్ ఐడియాని ఎప్పుడైతే ప్రపోజ్ చేశానో ఎవ్రీబడి గాట్ ఇంట్రెస్టెడ్ అండ్ దే ఇన్వెస్టెడ్ అనమాట సో ఈవెన్ ఇట్ ఈస్ స్మాల్ స్మాల్

మాది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇది వచ్చేసి ఇప్పుడు నవ్ విఆర్ మూవింగ్ టు అదర్ సిటీస్ అండ్ యాక్టివ్లీ లైక్ ఆల్రెడీ స్టార్టెడ్ టేకింగ్ అప్ ప్రాజెక్ట్స్ ఇన్ బ్యాంగ్ అండ్ సో బేసిక్గా మా ఇప్పుడు ఒక వీడియో యాజ్ అ సర్వీస్ మోడ్లోకి కూడా వెళ్దామనే ఒక ఇంటెన్షన్తోని ఆర్టిస్ట్ని క్రియేటివ్ ఆర్టిస్ట్ బికాస్ మొత్తం మన కాంటెంట్ క్రియేట్ చేసేదంతా ఆర్టిస్ట్లు మనం రైటర్స్ ఎడిటర్స్ సినిమాటోగ్రఫర్స్ అంత వీళ్ళని ఒక పక్క మన బ్రాండ్స్ని ఇంకో పక్క మధ్యలో రాస్తా మేము ఉండి టు ఎన్ష్యూర్ అండ్ మేము కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ స్కేలింగ్కి

For uh, visual communication services. Rajasthan only Hyderabad I mean, station as a team is Hyderabad, but mm -hmm. Bangalore we started, uh, we have uh, one person now slowly, slowly we are building it. Mm -hmm. And he time, we put hiring and all, we stopped for a while. Mm -hmm. So, but I think from July, after 15th onwards, we are going to, in various cities, we want to slowly start pushing.

ఎట్రా పుల్ చేయగలుగుతున్నారు కన్విన్స్ చేయగలుగుతున్నారు అదర్వైజ్ త్రీ హండ్రెడ్ హ్యావింగ్ త్రీ హండ్రెండ్ ఫిఫ్టీ కస్టమర్స్ ఈజ్ నాట్ స్మాల్ థింగ్ అండ్ ఇట్స్ అ వెరీ సిగ్నిఫికెంట్ అచీవ్మెంట్ ఇన్ యువర్ ఏరియా ఇన్ యువర్ ఏరియా ఆఫ్ ఆపరేషన్ సో ఎక్సలెంట్ సో చరణ్ ఏంటి మనం హౌ యు కంపేర్ హైదరాబాద్ విజావి ది అదర్ ఎందుకంటే మనం బెంగళూరు తెలుసు ఇట్ ఈస్ ది స్టార్ట్అప్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా దెన్ వీ హ్యావ్ ముంబై అండ్ ఢిల్లీ అండ్ ఈవెన్ స్మాలర్ ప్లేసెస్ లైక్ పూణే

ద వన్ బిగ్ సక్సెస్ స్టోరీ డిఫైన్స్ ద హోల్ సినారియో అండ్ చేంజెస్ ద హోల్ సినారియో యూనికార్న్ రావాలి యూనికార్న్ రావడం తోటి ఒక కైండ్ ఆఫ్ చిన్నపాటి ఇప్పుడు మనం బెంగళూరులో లో టూ థౌజండ్ నైన్ లో ఫ్లిప్కార్ట్ స్టార్ట్ అయింది టూ థౌజండ్ ఫోర్టీన్ లో దాన్ని యూనికార్న్ లాగా అనౌన్స్ చేశారు తర్వాత ఫ్లిప్కార్ట్ మాఫియా వచ్చింది సో ఇట్స్ లైక్ పేపాల్ మాఫియా సిలికాన్ వ్యాలీలో ఎలా ఉందో ఇక్కడ ఫ్లిప్కార్ట్ మాఫియా వస్తే ఆ ఫ్లిప్కార్ట్ నుంచి ఒక పది స్టార్ట్అప్స్ వచ్చాయి సో మనకి కూడా హైదరాబాద్ లో ఇఫ్ యూ గెట్ దట్ వన్ స్టోరీ ఇట్స్ ఇట్స్ అబౌట్ దట్ హాకిస్టిక్ గ్రోత్ అంటాం కదా టిప్పింగ్ పాయింట్ అనే దగ్గర మనం ఉన్నాం ఇప్పుడు సో మేబీ ఈ కోవిడ్ వల్ల ఒక క్రైసిస్ వల్ల కూడా రిమోట్ కల్చర్ ఇన్వర్ట్ అవుతుంది కనుక ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ప్లేస్ ఇఫ్ యూ గెట్ దట్ వన్ యూనికాన్ స్టోరీ ఫ్రమ్ అవర్ ప్లేస్ దట్ విల్ ఏ కైండ్ ఆఫ్ ఎ బూస్టర్ ఫర్ లాట్ ఆఫ్ అదర్ ఇండియాలో ఐ థింక్ థర్టీ థర్టీ ఫైవ్ సార్

సిగ్నిఫికెంట్ సక్సెస్ స్టోరీస్ వినే అవకాశం ఉంది నెక్స్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఎయిటీన్ మంత్స్ లో కూడా మీరు ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ నెక్స్ట్ ఎయిటీన్ మంత్స్ లో లిజన్ టు ఫ్రమ్ అవర్ ప్లేస్ ఓకే అండ్ ఐ కెన్ అష్యూర్ యూ మళ్ళీ మనము వీ కెన్ హ్యావ్ ఏ హైదరాబాద్ యూనికాన్స్ అండ్ మనమే షో కెన్ ప్లాన్ ఇన్ టీవీ ఫైవ్ ఫస్ట్ షూర్ షూర్ ఓకే అండ్ లెట్స్ హోప్ టు డూ సో ఇన్ ది నియర్ ఫ్యూచర్ ఎటువంటి అడ్వైజ్ ఇస్తారు స్టార్ట్అప్ అంటే చాలా మందికి ఎంటర్ప్రెన్యూర్ బాగుంటుంది కానీ దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో తెలియదు ఆల్రెడీ దిగిన వాళ్ళు ఎలా ఈదాలో ఈ సముద్రాన్ని కరెక్ట్ నేనైతే ఒక చిన్న పాయింట్ ఇప్పుడు చెప్దాం అనుకుంటున్నది ఏంటంటే ఈ వేదిక ద్వారా ఇప్పుడు చాలా మంది ఉద్యోగం పోయిందని కంపెనీ స్టార్ట్ చేయకండి ఎందుకంటే మంది ఆంటర్ప్రినర్షిప్ అంటే జాబ్ రాలేదు కనుక స్టార్ట్ చేసేది అండ్ వ్యాలిడేషన్ చేయకుండా స్టార్ట్ చేయకండి ఒక ఐడియాని ఒక ప్రోడక్ట్ మార్కెట్ ఫిట్ లాగా చూసుకొని దెన్ ఓన్లీ టేక్ దట్ ఫస్ట్ స్టెప్ చాలా సార్లు ఒక రీసెర్చ్ చేయకుండా స్టార్ట్ చేయడం వల్ల మొత్తం ఆంటర్ప్రీనియర్షిప్ మీదనే వాళ్ళకు విరక్తి పుట్టే అవకాశం ఉంటది సో ప్రోడక్ట్ మార్కెట్ ఫిట్ ఒకటి చేయండి అండ్ రెండోది ప్రోబోనో లాగా ఒక ఖాళీగా ఉండకుండా స్టార్టప్స్ లో అయినా చిన్న కంపెనీస్ లో అబ్జర్వ్ చేయడానికైనా ఒక పని చేయండి అట్లీస్ట్ టేక్ అన్ ఇంటర్న్షిప్ ఆర్ స్పెండ్ వన్ మంత్ ఆర్ టూ మంత్స్ సో దట్ యూ అండర్స్టాండ్ హౌ కంపెనీస్ ఆర్ వర్కింగ్ స్టార్ట్అప్ లో ఎక్కువ మళ్ళీ వెళ్ళి ఇన్ఫోసిస్ టీసీఎస్లో చేస్తే ఉపయోగం లేదు మళ్ళీ క్యూబికల్ కే పరిమితం అవుతుంది సో శ్రీనివాస్ మీరు ఎటువంటి అడ్వైజ్ ఇస్తారు మీ వుడ్ బి వుడ్బిప్రీన్యర్స్ మీరు స్టార్ట్ చేసినట్టు ఇందాక చెప్పినట్టు పర్సీవరెన్స్ అనేది డెఫినెట్లీ మ్యాటర్ సో మధ్యలో కష్టాలు అనేవి ప్రతి దాంట్లో వస్తాయి ఆ కష్టం వచ్చిందని పారిపోతే నెక్స్ట్ ఇంకో పెద్ద కష్టం తర్వాతనే ఎదుర్కోవాల్సి వస్తుంది సో ఆ పర్సీవరెన్స్ అనేది దట్ ఈస్ వాట్ కెప్ మీ ఇన్ టు ద బిజినెస్ సో వీ డెలివర్ కిందకెళ్ళిపోయి మళ్ళీ ఎక్స్ప్రెస్ వచ్చినప్పటికీ అదే అయింది సో పర్సీవరెన్స్ ఇస్ వాట్ ఐ సజెస్ట్ సో స్టార్ట్ చేసినప్పుడు ఏదో ఆరు నెలల్లో నేను కోటీశ్వరుని అయిపోవాలి లేదంటే లక్షాధికారి అయిపోవాలంటే కుదరదు స్టార్ట్అప్ రైట్ సో శివాజీ నేను సేమ్ చరణ్ ఏం చెప్పాడో అదే చెప్తాను సార్ లైక్ ఏదో జాబ్ రాలేదు కాదా అని చెప్పి మాత్రం స్టార్ట్ చేయొద్దు ఇది అంత ఇది ఎలా అంటే ఒక జాబ్ రాలేదని నువ్వు అక్కడ నుంచి వచ్చేస్తే ఇక్కడ ఇరవై జాబులు ఇవ్వడానికి మినిమం రెడీగా ఉండాలి సో ఇట్స్ నాట్ దాట్ ఈజీ అండ్ ఈ సమయంలో ఎక్కువ మంది జాబ్లు పోయే అవకాశం అందరూ ట్రై చేస్తారు రైట్ సో ఐడియా ఇంపార్టెంట్ సార్ లైక్ ఏదైతే ఆ సొల్యూషన్ మనం ఏదైతే ఇస్తున్నామో ఇప్పుడు ఓకే స్టార్ట్ చేయాలి అనుకోండి జస్ట్ స్టార్ట్ చేయండి టెస్ట్ చేయండి ఫస్ట్ ఓకే మీ పీపుల్ తో టెస్ట్ చేయండి సో టెస్ట్ చేసి ఇఫ్ ఆల్ ఇట్ వర్త్

పేషెన్స్ కావాలి హార్డ్ వర్క్ కావాలి అండ్ పర్సెవరెన్స్ ఏ కమ్ వాట్ మే ఇవన్నీ చేయలేమా చక్కగా ఉద్యోగం ఎదుర్కొన్నాం ఉద్యోగంలో కూడా ఇంట్రాప్రెన్యూస్ అని ఉంటారు అంటే జాబ్ చేస్తూనే మన బిట్ ఆర్గనైజేషన్స్కి మనం ఏమందించగలం అది మేనేజ్మెంట్ నుంచి వీ కెన్ ఇన్ఫ్యాక్ట్ బార్గెయిన్ సంథింగ్ ఫర్ దట్ సో ఇవన్నీ చాలా పాజిబిలిటీస్ ఉంటాయండి వీ కెన్ డిస్కస్ సో మెనీ థింగ్స్ బట్ టైం మించిపోయింది థ్యాంక్ యూ చరణ్ శ్రీనివాస్ గారు శివాజీ గారు అండ్ నరేన్ సో ఇవి మనం చూసాం సక్సెస్ స్టోరీస్ ఇన్స్పిరేషనల్ స్టోరీస్ వీళ్ళందరి స్టోరీస్ నుంచి వీ కెన్ టేక్ లెసన్స్ వీ కెన్ లెర్న్ లెసన్స్ అండ్ దెన్ టేక్ యాజ్ ఇన్స్పిరేషన్ ఇది ఇవాళ వరల్డ్ రేపటి యంగ్ వరల్డ్లో వెరీ ఇంట్రెస్టింగ్ హైసీఐటెక్ సిరీస్ మన ముందుకు రాబోతోంది సైబర్ ఆన్ సైబర్ సెక్యూరిటీ సో రేపటి యంగ్వర్డ్లో మళ్ళీ కలుద్దాం కీప్ వాచింగ్ టీవీ ఫైవ్